ఎస్పీ గారు బాడీని తీసేమని మెసేజ్ పంపించారు. ఎస్పీ గారు స్పాట్ కు వచ్చి ఇన్వెస్టిగేట్ చేయమని సీఎం గారు ఆర్డర్. చనిపోయిన అమ్మాయి భర్త బై ఎలక్షన్స్ లో పోటీ చేసే వ్యక్తి. అతను ఎలక్షన్ లో గెలవడానికి ఇదో సింపతి. చనిపోయాక ఇంకా చేసేదే ఉంటుంది సార్. సరే నువ్వు జీప్ స్టార్ట్ చేయి, ఇంటి వరకు వెళ్ళిరావా. ఏంటి ఇక్కడ ఇంతమంది ఉన్నారు? ఈ ఇంట్లో ఒక ఆవిడ చనిపోయారు. ఎలా చనిపోయింది? ఎలా చనిపోయిందో తెలియదు, కానీ ఉదయాన్ని చూసేసరికి చనిపోయింది. ఒకవేళ ఆత్మహత్య అయి ఉండొచ్చు. ఓహో, అలాగా. మన రమ్య కప్పుడే నూరేళ్ళు నిండిపోయాయా? ఎప్పుడు వచ్చారు? కాసేపు అయింది, పని ఉంది, బయలుదేరుతాను. వాళ్ళెవరు? చనిపోయిన అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు సార్. రమ్య తండ్రి ప్రభాకర్ రావు గారు, తల్లి గీత గారు. అక్కడ కూర్చున్న అబ్బాయి ఎవరు? తెలీదు సార్, చనిపోయిన రమ్య గారి కజిన్ బ్రదర్ సార్. మిగిలిన ఇద్దరు? మా అమ్మ నాన్న సార్. ఎందుకు? నువ్వెవరు? నా పేరు అశోక్, పక్కనే మా ఇల్లు. ప్రభాకర్ రావు గారు మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. అయితే ఏంటి? క్రైమ్ సీన్ లో పొలిటీషియన్స్ ఎందుకు? అది కాదు సార్, ఈయన పార్టీ. ఏమిటయ్యా పార్టీ? పంపించాయి సార్. సారీ సార్. రాట్ పాయిజన్ సార్. ఎక్కడ దొరికింది? మంచం మీద దొరికింది సార్. తేనెలో దీన్ని కలుపుకుని తాగింటారు సార్. సారీ సార్. నాకు ఫోన్ చేసినప్పుడు లెటర్ అయితే దొరకలేదని చెప్పారు? అవును సార్, ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో దొరకలేదు సార్. మేము ఈ టేబుల్లోని డ్రాలో వెతికినప్పుడు ఒక బుక్ లో ఉంది సార్. ఇంతకీ బాడీని ఎవరు ఐడెంటిఫై చేశారు? ఈనేట్ సార్, ఈమె ఇంటి పని మనిషి సార్. కాస్త ముందుకు రండి. నువ్వు ఇక్కడే ఉంటావా? లేదు, నా పని అయ్యాక ఇంటికి వెళ్ళిపోతాను. సార్ లేనప్పుడు మాత్రం రాత్రులు ఇక్కడే ఉంటాను. రాత్రి నువ్వు ఇక్కడే ఉన్నావంటే సార్ రారని నీకు ముందే తెలుసా? సార్ రారని చెప్పి రమ్య మేడం రాత్రికి నన్ను ఇక్కడే ఉండిపోమని చెప్పారు. సార్ లేనప్పుడు ఇక్కడే ఉంటానని చెప్పావుగా. నేనున్నప్పుడే సార్ వచ్చారు. ఆ తర్వాత ఏం చేశావు? నేను ఇంటికి వెళ్ళిపోయాను. చెప్పకుండానా? నేను చెప్పే వెళ్ళాను. ఆ సమయంలో వాళ్ళిద్దరికీ ఘర్షణ జరిగింది. కారణం నాకు తెలీదు. ఏం మాట్లాడుకున్నారు? నాకు సరిగ్గా వినిపించలేదు. ఒకవేళ ఆస్తి విషయంలోనూ డబ్బు విషయంలోనూ గొడవ పడి ఉంటారు.
సార్ టేబుల్ మీద కొంచెం బంగారం ప్యాక్ చేసి ఉంచారు సార్ ఈ రమ్యకి రోజు ఉదయానే లేచి అలవాటు ఉందా లేదండి ఉదయాన్నే టీ ఇవ్వడానికి నేనే లేపుతాను మరి ఉదయాన్నే నువ్వు లోపలికి ఎలా వస్తావు రాత్రి నేను ఇంటికి వెళ్ళేటప్పుడు తాళం వేసుకొని వెళ్ళిపోతాను నా దగ్గర ఒక తాళం ఉంది మళ్ళీ ఉదయాన్నే వచ్చి తలుపులు తెరుస్తాను మామూలుగా ఆవిడ ఎప్పుడు లేస్తారు ఆవిడ మామూలుగా ఆలస్యంగానే లేస్తారు నేను ఉదయం 6 గంటలకు వస్తాను మేడం గారిని నిద్ర లేపకుండా నా పన్నన్ని చేసుకోమని చెప్పారు ఎవరు చెప్పారు మోహన్ గారు నీ పేరేంటి సుమేష్ కాస ముందుకు రారా నువ్వు అంత ఉదయం ఇక్కడ ఏం చేస్తున్నావు పాలు తీసుకొచ్చాను సార్ నువ్వు పాలవాడివా నిన్ను చూస్తుంటారా అనిపించడం లేదే లేదు సార్ రోజు మా అన్నయ్య పాలు సప్లై చేస్తాడు నేను బెంగళూరు నుంచి ఉదయమే వచ్చాను పాలు సప్లై చేసే టైంకి అన్నయ్య లేవలేదు అవును మీ అన్నయ్య ఆలస్యంగా లేవడానికి కారణం ఏంటి ఇతను చెప్పేది నిజమేనా నిజమేనండి అవును నీ పేరేంటి బాలు నేను పేపర్ వేస్తుంటాను నువ్వు ఎన్ని గంటలకు వచ్చావు इंकेवरिकी ఉదయం ఏం జరిగిందో వివరంగా చెప్తావా కంగారు లేదు పిలిస్తే ఎవరూ పలకడం లేదు హాయ్ గుడ్ మార్నింగ్ సారీ అండి ఉదయాన్నే అన్నయ్య లేవడం లేట్ అయినందువల్ల పాలు తీసుకురావడం లేట్ అయింది ఏంటి ఏమైంది ఏంటి అక్కడ నిలబడిపోయో మిగతా వాళ్ళ ఇంట్లో పేపర్లు వేయవా మోహన్ బైక్ లో బయటికి వెళ్ళాడు రమ్య ఇంట్లోనే ఉంది రాత్రి 11 గంటలైనా మోహన్ ఇంటికి రాలేదు ఒకవేళ వచ్చింటే బైక్ శబ్దం వినిపించదు కదా ఇక్కడ ఆడమనిషి కాళ్ళు కనిపిస్తున్నాయి నేల మీద పడుకుని ఉన్నారు ఎక్కడ ఎవరు కనిపించట్లేదే కాస్త కింద నుంచి చూడండి కనిపిస్తుంది కనిపిస్తుందా ఇప్పుడు కనబడుతుంది తల కనబడలేదు కాళ్ళు కనబడుతున్నాయి అమ్మా రమ్మేమ్మా ఏం జరుగుతుందో ఆవిడకి ఏమైందో ఏమిటో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే ప్రాణం ఉంది కాళ్ళు కదలడం నేను చూశాను ఏమైందమ్మా ప్రాణం పోయింది
దుర్ఘటన జరిగిన ఇంటి నుంచి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఆ ఫార్మాలిటీస్ ఏమిటో నీకు తెలుసా? ఆవిడకి ప్రాణం ఉందని మా వాడు చెప్పాడు, అందుకే హాస్పిటల్ తీసుకెళ్లి చెక్ చేయించాలని మాకు అనిపించలేదు. ప్రాణం ఉందని ఎవరు చెప్పారు? వాడు ప్రాణ భయంతో పారిపోయాడు. వాడేంట్రా? తెలీ సార్. తెలీదా? అవును సార్, స్టేషన్కి ఫోన్ చేయాలని నేను ఆ రూమ్ లోకి వెళ్ళాను. మిగతా వాళ్ళందరూ అప్పుడు ఇంట్లోకి వచ్చారు కదా. అతను ఇంత ముందు ఎప్పుడైనా చూసారా? లేదు సార్. ఫోన్ చేసిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? ఇంటికి తాళం పెట్టి వెళ్ళిపోయాను సార్. ఇంటికి తాళం ఎందుకు పెట్టావు? అప్పటికే చుట్టుపక్కల జనాలందరికీ విషయం తెలిసి రావడం మొదలు పెట్టారు. వచ్చిన వాళ్ళందరూ ఇంట్లోకి వెళ్ళడం మంచిది కాదని. అబ్బో, నువ్వేమైనా సెక్యూరిటీ గార్డు అనుకుంటున్నావా? అయితే మీరెవరూ ఆ వ్యక్తిని గమనించలేదు. అవును సార్, అప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ఆ విషయాన్ని గమనించలేదు. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, వీళ్ళందరూ అడ్రస్ తీసుకుని పంపించండి సార్. సో వాట్స్ యువర్ ఫైండింగ్? తలుపుల మీద, కిటికీల మీద ఇప్పుడు వెళ్లిన ఆ నలుగురి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. తేనెతో కలిపిన విషం బాటిల్ మీద చనిపోయిన ఆ అమ్మాయి ఫింగర్ ప్రింట్స్ మాత్రమే ఉన్నాయి. రూమ్ లో చాలా చోట్ల ఎవరివో ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఆమె హస్బెండ్ అయి ఉండొచ్చు. వాట్ అబౌట్ హిమ్? మిస్టర్ మోహన్ ట్రేస్ అవుట్ చేశారా? లేదు సార్, మొబైల్ స్విచ్ ఆఫ్ చేసింది. అయితే ఆయన ఎక్కడికి ఉంటారో? ఎక్కడికెళ్ళారు తెలియట్లేదు సార్. పోస్ట్ మార్టం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి సార్. మిస్టర్ మోహన్ గారి ప్రింట్స్ ఆయన ఆఫీస్ లో ఉంటుందేమో. షూర్, యు కెన్ డు దట్ సార్. షల్ ఐ లీవ్ నౌ సార్? పోస్ట్ మార్టం అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కన్ఫర్మ్ సార్. యు గెట్ ద పోస్ట్ మార్టం రిపోర్ట్ అండ్ కమ్ టు మై ఆఫీస్, వి విల్ డిస్కస్ దేర్. మీరైతే మిస్టర్ మోహన్ ని డైరెక్ట్ గా కలవడానికి ప్రయత్నించండి. విషయం చెప్పినప్పుడు ఆయన ఫీలింగ్స్ ని గమనించండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ సార్. నాకు విషయం తెలిసింది, కానీ ఇప్పటికీ నేను అది నమ్మలేకపోతున్నాను. మోహన్ ఇది ఎలా తట్టుకోగలడు? ఎస్పీని స్పాట్ గా డైరెక్ట్ గా వెళ్లి ఎంక్వైరీ చేయమన్నాను, అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిస్ కాల్. సార్, మోహన్ మీకు పర్సనల్ గా తెలుసా? తెలుసు, కానీ అతను ఎటువంటి తప్పు చేయడని నా నమ్మకం. మనిషి అన్నాక తప్పు చేయడం అనేది? అది కాదండి, మోహన్ మాత్రం అలాంటి వాడు కాదు. హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్. నాకు 5 ఏళ్ల క్రితమే మోహన్ పరిచయం అయ్యాడు. అప్పుడే మేము రూలింగ్ లోకి వచ్చాం. విశాఖ పరిసరాల్లో పేదలకి స్థలాలు ఇద్దామనుకున్నాం. మా పార్టీలోనే కొందరు దాన్ని వ్యతిరేకించారు. మోహన్ వాళ్లతో ఏకీభవించలేదు. దాని గురించి పెద్ద వివాదం అయింది. సొంత పార్టీలో గొడవల్ని రేకెత్తిస్తున్న ఇలాంటి వాళ్ళని బహిష్కరించాలి. 80 కుటుంబాలు అంటే ఉజ్జాయింపుగా 300 మంది జీవిస్తున్నారు. మారి మారి వస్తున్న రాజకీయ నాయకుల వాగ్దానాలే తప్ప వారికి మంచి చేసిన వారు ఎవరూ లేరు. వారి గురించి ఆలోచించింది సార్. కూలి పని చేసుకుని జీవిస్తున్న కష్టజీవులు తలదాచుకోవడానికి వారికున్న ఏకైక ఆస్తి ఆ పూరి గుడిసెలు మాత్రమే. వాటిని నేలమట్టం చేసి వారిని నడిరోడ్ల నిలబెట్టి ఇక్కడ ఎవరు ఫ్యాక్టరీ నిర్మించడం అక్కర్లేదు, అందుకు మేము అంగీకరించము కూడా సార్. ఈ ఫ్యాక్టరీ మన ఊళ్ళో మొదలు పెడితే ప్రజలకే కాకుండా మన పార్టీకి కూడా మేలు జరుగుతుంది. అవును మరి. ఆ కాలనీలో నివసించే వాళ్లలో 90% పైగా అపోజిషన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. స్థలం కేటాయించే సమయంలో ఆ కాలనీ వాళ్ళు ఆయనకు ఎదురు తిరుగుతారు. ఆ తర్వాత వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో వాళ్ళందరి ఓట్లు మనకి సానుకూలంగా మారతాయి సార్. ఇలా చేయడం వల్ల రాజకీయ నాయకుల మీద ప్రజలకి నమ్మకం పోయింది. వంతులు వేసుకుని రాజకీయ నాయకులు మోసం చేయడం వల్లే ప్రజలకి మనం అంటే అసహ్యం కలుగుతోంది. రాజకీయం ఒక చదరంగం లాంటిది మిస్టర్ జాన్. మన తెలివితేటలతో ఎదుటి వాళ్ళను ఎలాగైనా దెబ్బతీయాలి. గెలిచేవాడిని వెన్నుపోటు పొడిచేవాడే రాజకీయ నాయకుడు. లేదు సార్, ఆ రోజులు మారిపోయాయి. ప్రజలిప్పుడు తెలివి మీరిపోయారు. మన రాష్ట్రంలోని ప్రజలకు స్వయం ఉపాధి కల్పిస్తామంటూ కళ్ళబోలే మాటలు చెప్పి వారిని దోచుకుంటున్న విషయం అందరికీ తెలిసిపోయింది. స్వలాభాల కోసం కొత్త పార్టీలను సృష్టించి నీతి తప్పి నడుస్తున్న రాజకీయ నాయకుల్ని జనం తరివి తరివి కొడుతున్నారు. అది మనం గుర్తుంచుకోవాలి. జనాన్ని మరచి మనం ప్రవర్తిస్తే వాళ్ళు ప్రతిఘటిస్తారు, ప్రతీకారం తీర్చుకుంటారు. ఆ సంఘటన జరిగిన తరువాత మోహన్ కుమార్ కి శ్యామ్యులకి మధ్య విభేదాలు తలెత్తాయి. జరిగిన జనరల్ ఎలక్షన్ లో మోహన్ కుమారు నామినేట్ అయ్యాడు. ఆ సమయంలో మోహన్ తీసుకున్న నిర్ణయం నా మనసుని హత్తుకుంది. వద్దు సార్, నాకే సీటు వద్దు. మోహన్, ఏమిటసలు నీ ముండితనం? ఒక్కొక్కరు సీట్ సంపాదించడం కోసం ఎన్నో అడ్డమైన పనులు చేస్తున్నారు. వాళ్ల స్వార్థం కోసం పార్టీనే రెండుగా చీల్చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యేగా ఉన్న నన్ను మంత్రిని చేస్తానన్నందుకు నాకు సంతోషంగానే ఉంది. కానీ నాకంటే సీనియారిటీ అర్హత ఉన్నవాడు పార్టీలో ఉంటుండగా నాకే సీట్ ఇవ్వడం అంత మంచిది కాదు సార్.
ఎందుకు నువ్వు అనేది ఎవరి గురించి? ఇబ్రహీం సార్, పార్టీ కోసం అహర్నిశలు పాటుపడుతున్న ఆ మంచి వ్యక్తిని మనం విస్మరించకూడదు సార్. నీలాంటి వాడు ఉండటం మా పార్టీకి గర్వకారణం. నువ్వు లైవ్ ఎగ్జాంపుల్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మోహన్ సత్ప్రవర్తనతో ఇబ్రహీం గారు చాలా సంతోషపడ్డారు. ఆ తర్వాత 2 నెలల్లో మోహన్కి పెళ్ళయింది. ఈ మధ్యనే ఇబ్రహీం గారు హార్ట్అటాక్తో చనిపోవటం వల్ల ఆ పోస్టుకు తగిన వారు ఎవరని అందరం ఆలోచించాం. పార్టీలో కొంతమంది వ్యతిరేకతను తెలియజేసినా మోహన్కి ఆ స్థానాన్ని ఇవ్వాలని మేము నిర్ణయించాం. అప్పుడు బై ఎలక్షన్స్లో మోహన్ నిలబడ్డాడు. అతన్నిప్పుడు నేరస్తుడని చెప్తున్నారు. ఐ కాంట్ బిలీవ్ దిస్. రండి. బాడీని మీరు తీసుకెళ్లొచ్చు. చనిపోయిన ఆవిడ భర్త ఎటువంటి వారు? ఎందుకు? చనిపోయిన ప్రదేశంలో ఒక సూసైడ్ నోట్ దొరికింది. అందులో మోహన్. సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆ అమ్మాయి 20 గ్రాముల రెడ్ పాయిజన్, 3 నిద్రమాత్రలు ఉపయోగించినట్టు తెలిసింది సార్. అదేవిధంగా మరణం సంభవించింది 11:00 to 12:00 మధ్యలో సార్. మరణం సంభవించడానికి కారణం కార్డియోజెనిక్ స్ట్రోక్ సార్. అది మాత్రమే కాకుండా ఇదొక ఇన్స్టెంట్ డెత్ అన్నది డాక్టర్ గారి అభిప్రాయం. విషయాన్ని తీసుకున్న వెంటనే ఆమె మరణించి ఉండాలి సార్. ఇది ప్లాన్డ్ మర్డర్ అయితే 2 విధాలుగా జరిగి ఉండొచ్చు. ఒకటి, ఎవరైనా బలవంతంగా విషం పట్టించడం. ఆవిడ ముఖాన్ని బట్టి చూస్తుంటే ఆవిడకి ఎవరూ బలవంతంగా విషం పట్టించి ఉండరని తెలుస్తోంది. ఒకవేళ ముందుగానే పాలలో విషం కలిపిన తేనెను కలిపి అక్కడ పెట్టుంటే. చనిపోవడానికి ముందు రమ్య పాలు తాగినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది. రమ్యకి పడుకునే ముందు పాలు తాగే అలవాటు ఉందని పని మనిషి కూడా చెప్పింది సార్. తెలియక తాగడం అంటే ఇట్స్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఎటువంటి విషమైనా తాగే వాళ్ళకి ఆ రుచిని బట్టి తేడా తెలుస్తుంది సార్. తను కన్జ్యూమ్ చేసింది ర్యాట్ పాయిజన్ సార్. ఇట్ స్మెల్స్ వెరీ పంజెంట్ సార్. ఇంకో విధంగా ఆలోచించాల్సిన అవసరం లేదు సార్. ఇది ఒక ఆత్మహత్య అని మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే తను లోపల తాళం వేసుకుంది. అది మాత్రమే కాకుండా సూసైడ్ నోట్లో హ్యాండ్ రైటింగ్ రమ్య హ్యాండ్ రైటింగ్ అని కన్ఫర్మ్ అయింది. నౌ కమ్ టు ద రియల్ క్వశ్చన్. వై? ఎందుకు అలా చేసింది? దాని గురించి మిస్టర్ మోహన్ గారిని అడగాలి సార్. మీరు ఊరికి వెళ్ళలేదా? లేదు. మీరు రారనుకుని జానకిని ఇక్కడే ఉండమని చెప్పాను. రేపు ఉదయాన్నే వెళ్ళాలి. ఇవాళ ఒక అతను నాకు డబ్బిస్తా అన్నాడు, కానీ అది చేతికి అందలేదు. అవును, అంత అర్జెంటుగా ఎందుకు? ఇక మీదటే కదా ఖర్చు మొదలయ్యేది. పోస్టర్లు కొట్టించాలి, పబ్లిసిటీకి చాలా ఖర్చు అవుతుంది. జాన్ కూడా ఊరికి వెళతాను అన్నాడు, కానీ డబ్బు లేకుండా వెళ్ళి ఏం ప్రయోజనం? పార్టీ వాళ్ళు ఏమి ఇవ్వలేదా? నామినేషన్ ఫైల్ చేసాం కదా, కాస్త టైం పడుతుంది. ఇంకెవరి దగ్గరైనా ట్రై చేయొచ్చుగా. ట్రై చేయొచ్చు, కానీ రేపదో పెద్ద కమిట్మెంట్ గా మారుతుంది. నేను ఇంతవరకు ఎవరి దగ్గర ఏది కమిట్ అవ్వలేదు, ఇకపై కూడా అలాగే ఉండాలనుకుంటున్నా. ఏమండి, ఈ కాలం రాజకీయాల్లో నీతిగా నిజాయితీగా ఉంటే కుదిరే పని కాదు. నువ్వు నాకేమి రాజకీయాలు నేర్పించక్కర్లేదు. సర్లేండి, ఇప్పటికి కాస్త డబ్బు అరేంజ్ చేయగలిగితే పార్టీ ఫండ్ వచ్చాక తిరిగి ఇచ్చేస్తాను. అయితే ఇప్పుడు ఎవరి దగ్గర అడగాలి? నాన్న దగ్గర అడిగితే? అదేం వద్దులే. ఏ, మా నాన్న ఇచ్చేది డబ్బు కాదా? నిజమే, కానీ ఆ డబ్బు పావుగా మరీ నా పేకి చుట్టుకుంటుందని నాకు తెలుసు. అదేంటి? అదేంటో చెప్పినా కూడా నీకు అర్థం కాదులే. ఎందుకంటే మీ నాన్న వక్రబుద్ధిని అర్థం చేసుకునేంత నీకు ఇంకా తెలివి పెరగలేదు. మీరెప్పుడు మా నాన్నని తప్పు పడుతూ ఉంటారు, అది నాకు అసలు నచ్చదు. అందుకే మీ నాన్న అడగద్దు అన్నాను. నువ్వు మాత్రం మనసు పెడితే ఈ సమస్య తీరిపోతుంది. ఎలాగా? నీ బంగారం తాకట్టు పెట్టడానికి ఇస్తే చాలు. ఓహో, అయితే నీ మనసులో ఉద్దేశం అదన్నమాట. మీరు ఏమనుకున్నా సరే నాకు బాధ లేదు, నేను మాత్రం నా బంగారాన్ని ఇవ్వను.
నీకు నా మీద నమ్మకం లేదా? ఎలా నమ్మమంటారు? నెల రోజుల్లో తిరిగిస్తానని చెప్పి నా అకౌంట్ నుంచి 2 లక్షల రూపాయలు తీసుకోలేదు. ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు. 3 సంవత్సరాలు అయ్యింది. ఏమండి నేను ఒకటి చెప్పనా? నా బంగారం మాత్రం మా నాన్న ఇచ్చింది కదా. హదిస్తే మాత్రం తీసుకుంటారా? ఓహో గొప్ప తండ్రి. మా నాన్న ఏం చేశారు? ఆయన రాజకీయాల్లో ఉన్నారు కానీ కుటుంబాన్ని బాగానే చూసుకునేవారు. అంతేకాక మా నాన్న ఏ లోటు చేయలేదు. బట్ ఇప్పుడు మీ నాన్న ఎలా డబ్బు సంపాదించాడో ప్రజలందరికీ కూడా తెలుసు. మీ దృష్టిలో మా నాన్న దుర్మార్గుడే అయి ఉండొచ్చు కానీ ఆయన నాకు దేవుడు. తండ్రి పేరు తెలియని మీకు ఆ విలువ తెలుసు. అవునే తండ్రి పేరు తెలియని వాణ్ణి పుట్టినప్పటి నుంచి ఈ ప్రశ్ననే పదే పదే అడుగుతున్నాను కానీ ఈ మాట ఎవరన్నా కూడా సహించేవాణ్ణి. నువ్వు నువ్వు ఈ మాట అంటే మిస్టర్ మోహన్ యు ఆర్ అండర్ అరెస్ట్. నేనొక ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడికి రాలేదు. ఈయన నాకు స్నేహితుడే కాకుండా మా పార్టీలో ఓ క్యాండిడేట్. తను మీతో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలట. చెప్పండి. నా కూతురు మరణం ఆత్మహత్య కాదు సార్. తను అలా చెయ్యదు కూడా. దాన్ని చంపేశారు. మిస్టర్ ప్రభాకర్ ఎస్పీ నాతో మాట్లాడారు. డిజిపి గారు ఆ ఎస్పీ గురించి నాతో మాట్లాడకండి. అతని గురించి నాకు బాగా తెలుసు. తను ఓ పెద్ద మోసగాడు. ఏమండోయ్ మీరు రాజకీయాల్లోనే ఉన్నారు కదా, అందరికీ ఒకేసారి సహాయం చేయమంటే మేం మాత్రం ఎలా చేయగలం చెప్పండి. అందరికీ సహాయం చేయమని నేను చెప్పడం లేదు. మీ సహాయం కోరి వచ్చిన ఇతరికి సహాయం చేయడం అన్నది మీ బాధ్యతని మర్చిపోకండి. ఆయనకి అన్యాయం జరిగిందని ఎవరు చెప్పారు సార్? ఎస్పీ జేమ్స్ జోసెఫ్ మోహన్ నిరపరాధని అందరితోటి రహస్యంగా చెప్పిన విషయం నాకు బాగా తెలుసు. నేనెవరినో నిందించాలనే ఉద్దేశంతో చెప్పడం లేదు కానీ నా కూతురు ఎలా చనిపోయిందన్న కారణం ఖచ్చితంగా నాకు తెలియాలి. మిస్టర్ డిజిపి మీ ఉద్దేశం ఏమిటి? మిగిలిన వాళ్ళని ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది సార్. ఈ కేసుని మీకిష్టం వచ్చిన ఆఫీసర్కి మీరు అప్పగించకండి, శ్యామ్ ప్రసాద్ గారికి అప్పగించండి. శ్యామ శ్యామే ఇన్వెస్టిగేట్ చేయాలని మీరెందుకు ఉబరాట పడుతున్నారు? అలా అడిగారు చాలా బాగుంది. శ్యామ్ ప్రసాద్ గారు ఈ కేసు టేకప్ చేస్తే నిజానిజాలు ఖచ్చితంగా బయట పడతాయి. సరే మేము ఆలోచిస్తాం. మీరు ఆలోచించుకోండి కానీ ఒక విషయం మర్చిపోకండి, మా ప్రతిపక్షాల వాళ్ళం ఇంతవరకు ఓర్చుకున్నాం. ఇక ఈ వ్యవహారాల్లో ఏమైనా జరిగితే మేము ఊరుకాం, తెలుసు కదా. అదవెళ్ళం సార్. ఒక విధంగా చూస్తే శ్యామ్ ఈ కేసును టేకప్ చేస్తే మనకు ఉపయోగంగా ఉంటుంది. అంతేకాదు ప్రతిపక్షాలు ఒత్తిడి ఉండదు. పైగా మోహన్ కుమార్ నిరపరాధని శ్యామ్ నిరూపించగలిగితే అందరూ నమ్ముతారు. ప్రజలకు శ్యామ్ మీద అంత నమ్మకం ఉంది. ఆ విషయం నాకు తెలుసు కానీ ఈ కేసు విషయంలో శ్యామ్ మీద నాకు నమ్మకం లేదు. ఎందుకంటే శ్యామ్ కి మోహన్ కుమార్ కి మధ్య చాలా కాలంగా శత్రుత్వం ఉంది. ఐ డిడ్ గెట్ యు సార్. ఓ మీరు ఇప్పుడే ట్రాన్స్ఫర్ అయ్యారు కదా. ఇది అందరికీ తెలిసిన విషయమే. శ్యామ్ తండ్రికి పెళ్లికి ముందు మరో స్త్రీకి పుట్టిన వాడే ఈ మోహన్ కుమార్. అందుకే శ్యామ్కి అతని తల్లికి కూడా మోహన్ అంటే అసలు పడదు. కుటుంబంలో గొడవలు చెలరేగి శ్యామ్ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత శ్యామ్ తల్లి కూడా ఎక్కువ కాలం బతకలేదు. శ్యామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమిటంటే తన కుటుంబంలో జరిగిన అన్ని దుర్ఘటనలకి కారణం మోహన్, మోహనం పుట్టడం వల్లే. ఆ పగతో శ్యామ్ ఒకవేళ. బట్ సార్ నాకు తెలిసినంత వరకు శ్యామ్ హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ అండ్ కమిట్మెంట్. ఈ ఒక్క కారణంతో మాత్రం మోహన్ మీద పగ తెచ్చుకుంటాడని నేను అనుకోవడం లేదు. ఇఫ్ మోహన్ ఇస్ ఇన్నోసెంట్. నీకు ఈ విషయం ఎలా తెలుసు? మాధవరావు గారే నాకు ఈ విషయం చెప్పారు. శ్యామ్ ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు అంటే దీనంతటికీ కారణం ప్రభాకర్ గారే అన్నయ్య. ఏం జాతకమో నాది. ఏమంటావు జాన్, తండ్రి ఉన్నప్పటికీ తండ్రి లేనివాడనే బిరుదు దక్కింది. ఏంటన్నయ్యా ఇది? మాకు ధైర్యం చెప్పాల్సిన నువ్వే, ఇలా దిగులు పడితే ఎలా? నువ్వు అనవసరంగా కృంగిపోకు. కృంగిపోవడం కాదు జాన్, నా వెనక నుండి నాకు వ్యతిరేకంగా కొన్ని దుష్టశక్తులు నా గొంతుకు ఉచ్చు బిగుస్తున్నారని నాకు బాగా తెలుసు. మోహనన్నయ్య ఈరోజు పొద్దున్న పార్టీ మీటింగ్ జరిగింది. నీకు బదులుగా ఆ స్థానంలో నన్ను నిలబెట్టాలని పార్టీ వాళ్ళందరూ అభిప్రాయపడుతున్నారు. మంచి విషయమే కదా. ఆ జాన్ శామ్యూల్ మన పార్టీ నుంచి తప్పుకున్నాడు. మంచిది, వాడొక దొంగల. నిజం చెప్పాలంటే నాకు ఇది ఇష్టం లేదు. నువ్వు ఉండాల్సిన పదవిలో నేనుండడం పద్ధతి కాదనయ్య. వద్దు జాన్, మనల్ని నమ్ముకున్న ప్రజల్ని మనం మోసం చేయకూడదు. ఇబ్రహీం సార్ కన్న కలల్ని మనం తప్పక నెరవేర్చాలి. అది కేవలం నువ్వు మాత్రమే చేయగలవు.
మోహను నేను మంచి స్నేహితులం తను మినిస్టర్ కావాలని కోరుకునే వాళ్ళలో నేను కన్ని నిజం చెప్పారంటే అతనికి ఎదురుగా ఒక వీక్ క్యాండిడేట్ నిలబడ్డాడు కానీ తను ఇంత ఈజీగా గెలుస్తాడని నేను అనుకోలేదు అయినా ఈ రోజుల్లో అసలు ఎవర్ని నమ్మలేకపోతున్నాం మీరు చెప్పేది అక్షరాల నిజం ఈ లోకంలో మేకవన్నె పులిలా జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అసలు విషయం చెప్పలేదు ఈ ఇన్వెస్టిగేషన్ టీమ్ లో డిటెక్టివ్ చంద్రశేఖర్ ని కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు కదా సారీ సార్ ఇంతకు ముందు అతనికి అప్పగించిన కేసు వల్ల చాలా చెడ్డ పేరు వచ్చింది గొప్పవాడని నేనేమీ చెప్పడం లేదు వాడు శుద్ధ వేస్ట్ నేను చెప్తాను మీరు ఆ పని చేయండి శ్యామ్ తో పాటు అతన్ని ఇన్వెస్టిగేషన్ కి వెళ్ళమనండి ఇన్వెస్టిగేషన్ మొదలయ్యే ముందు ఇన్ఫార్మ్ చేయండి అదొక్కటే మీ ఉద్దేశం కాదని నాకు బాగా తెలుసు అదేమిటి అలా అన్నారు శ్యామ్ ఒక కేసు టేకప్ చేస్తే దాని డీటెయిల్స్ అన్ని మీకు అందజేస్తాడని ప్రతి ఒక్కరికి తెలుసు అలాంటప్పుడు చంద్రశేఖర్ ని ఇన్వాల్వ్ చేయమంటున్నారంటే బై ద బై ఈ శ్యామ్ ఇప్పుడు ఎక్కడున్నాడు ఈయనెవరు ఈయన డిటెక్టివ్ చంద్రశేఖర్ ఈయన ఈయన లుక్స్ అవి చూస్తుంటే డిటెక్టివ్ లా లేడే లుక్ లోనే కాదు అతని బ్రెయిన్ కూడా అంతే ఇతను ప్రతిపక్ష నాయకుడు బామ్మర్ది అందుకే ఇంత పోస్ కొడుతున్నాడు సార్ ఏమిటి ఇక్కడ ఇంతమంది ఉన్నారు పార్టీ మీటింగా లేక సినిమా షూటింగా సార్ వీళ్ళందరూ మిస్టర్ శ్యామ్ ప్రసాద్ గారిని కలవాలని ఆయన కోసం ఎదురు చూడడానికి ఆయన ఏమైనా మెగాస్టారా స్టూపిడ్ ఫెలోస్ వీడు శ్యామ్ ప్రసాద్ ఏంటి వీడు ఒక పనికిరాని వేస్ట్ క్యాండిడేట్ వీడొకడు ఈ శ్యామ్ ప్రసాద్ ఏమిటి రెండు తలలు ఉన్నాయా లేదు సార్ ఆయన తెలివితేటలతో ఎన్నో కేసులు సాల్వ్ చేశారు అవును ఎన్నో తెలివితేటలతో అతను సాల్వ్ చేశాడని నువ్వే చెప్పాలి అతని కోసం ఇలా తెలివి తక్కువ వాళ్ళందరూ బుద్ధి లేకుండా నిల్చుని ఉన్నారు వాడు ఏమైనా దేవుడా ఏమిటి మీకంటే నేను 10-15 నిమిషాల ముందే వచ్చాను అవునా మంచి డిటెక్టివ్ అన్నవాడు టైం కీప్అప్ చేయడం బాగా నేర్చుకోవాలి నాలాగా నాకు ఎప్పుడైనా పని ఉంది అంటే ఒక గంట ముందే ఉంటాను మనకు అంతకంటే పనే ఉంది గనక వస్తాను ఈయన వెనకాల పెడితేనే మంచిది
దీన్ని కనిపెట్టడానికి పోలీస్ డిపార్ట్మెంట్ లో ట్రైనింగ్ డాగ్స్ ఎన్నో ఉన్నాయా తెలియదనుకుంటా. ఐ యామ్ సారీ. యు క్యారీ ఆన్. ఓకే. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ దొంగ తూపులు చూడకుండా ధైర్యంగా లోపలికి వెళ్ళచ్చు కదా పత్రికల వాళ్ళ దగ్గరికి. అనుకోండి మిస్టర్ శ్యామ్ ప్రసాద్, మేము కూడా మీలాగే పబ్లిక్ కోసం వర్క్ చేసే సర్వెంట్స్. ఈ కేసు గురించి మేము పబ్లిక్ తెలియజేయాల్సిన డ్యూటీ ఉంది, అవసరం ఉంది. వి ఆర్ దేర్ టు మేక్ దెం అవేర్ ఆఫ్ ది సిచువేషన్. దట్స్ యువర్ ప్రాబ్లం. జనాలు ఆసక్తి చూపించే కేసుది. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి మీరు ఇక్కడికి వచ్చారు. ఇంకా కొన్ని గంటల వ్యవధిలోపుగానే ప్రజలు ఆసక్తితో మా సమాచారం కోసం ఎదురు చూస్తారు. మేము వాళ్ళని తృప్తిపరచనక్కర్లేదా? మీరు వాళ్ళని తృప్తిపరచాలన్నది నా ప్రాబ్లం కాదు. అర్థమైందా? ఐఎమ్ సారీ. రమ్య గారి సూసైడ్ కాదు ప్రీప్లాన్డ్ మర్డర్ అని కొన్ని వివాదాలు వినిపిస్తున్నాయి, దీనికి మీ కామెంట్స్? అయ్యో, ఎవరో మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. ఈ హత్య ఒక ఆత్మహత్య అని నేను ఖచ్చితంగా చెప్పను. మీరు అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు? సారీ, రెండు ఫోటోలు కన్నా నేను అనుమతించను. అయ్యే, మీకే చెప్పేది. ఇది ఒక క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు చేస్తున్నటువంటి పరిశోధనలు బట్టి, విధానాలను బట్టి నేను కనిపెట్టగలిగానంతే. ఇది నా తెలివితేటలతో కనిపెట్టినటువంటి మిస్టరీ. ఈ కేసులో నా కన్క్లూషన్, ఇది ఒక ఆత్మహత్యే. శ్యామ్ ప్రసాద్ గారు ఈ విషయంలో ఎందుకు మౌనం వహించారు? నాలా తెలివైన వాళ్లే సమాధానం చెప్పగలరు. తెలివి తక్కువ వాళ్ళు యూనో. తీసుకోండి స్టీల్. థ్యాంక్స్. చూస్తున్నాను సార్, ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఐ థింక్ వీ కెన్ మేనేజ్ దెమ్. వద్దు, సబ్ జైల్లో వద్దు సార్. అంతకంటే మోహన్ ని గెస్ట్ హౌస్ కి పంపిస్తే బెటర్. ఇక్కడ పని అయిన వెంటనే ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్తాను. ఇంకా ఏం నిర్ణయించుకోలేదు సార్. షూర్ సార్, నేను ఫోన్ చేస్తాను. ఎవరు ఫోన్ చేసింది? డీజీపీ. ఏం మాట్లాడారు? ఏం మాట్లాడలా, నా గురించి అడిగారా? ఏం లేదు. యూజువల్ ఫైండింగ్స్, ప్రెజెన్స్ ఆఫ్ బార్బిట్యూరేట్, జింక్ ఫాస్ఫేట్, పేల్ ఎల్లో కలర్ ఐలైట్స్, కిడ్నీ ఫెయిల్యూర్, కాంట్రాక్టెడ్ మజిల్స్ ఎక్సెట్రా. ఏట్ షామ్, యు స్మెల్ సంథింగ్ ఫిషీ? నను, కేసుని కాస్త జాగ్రత్తగా స్టడీ చేయమని హైకమాండ్ ఆర్డర్స్. సో యూజువల్ ఫార్మాలిటీస్, దట్స్ ఆల్. డాక్టర్, ఐ హావ్ ఫ్యూ డౌట్స్. నాకు కూడా. యాజ్ ఫర్ ఫారెన్సిక్ రిపోర్ట్స్, రమ్య స్టమక్ లో స్లీపింగ్ పిల్స్ అండ్ ర్యాట్ పాయిజన్ ప్రెజెన్స్ ఉన్నాయి కదా. Am I correct, doctor? It's pretty clear. Then my question is, వీటిలో ఏ పాయిజన్ వల్ల రమ్య మరణం సంభవించింది? రాట్ పాయిజన్. దట్స్ ద పాయింట్. అందులో జింక్ ఫాస్ఫేట్ ఉండడం వల్ల రమ్య మరణించింది. స్లీపింగ్ పిల్స్ లో అంత హెవీ డోసేజ్ ఏమి ఉండదు. అంటే రమ్య నిద్రపోయిన తర్వాత తీసుకుని ఉంటుందంటారా? Come on, doctor, answer my question. అది నాకెలా తెలుస్తుంది? మీరే కదా కనిపెట్టాలి. ఈయన ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? అయ్యో,
ఇదొక ఇన్సిడెంట్ అయ్యిండొచ్చు అని మీరు చెప్పారని నేను విన్నాను. Yes, but that was an off the record comment. రాట్ పాజన్ తీసుకున్న ఎన్నో కేసులు నేను చూశాను. వెంటనే చనిపోయిన వాళ్ళు కొందరు, కొన్ని గంటల తర్వాత చనిపోయిన వారు కొందరు ఉన్నారు. That depends upon the body condition and the amount of poison consumed. ఈ కేసులో రమ్య వెంటనే చనిపోవడానికి కారణం నథింగ్ బట్ కార్డియోజెనిక్ స్ట్రోక్. అందరి మరణం ఒకేలాగా ఉండదు కదా? మీ ఉద్దేశం ఎంత క్వాంటిటీ ఆఫ్ పాయిజన్ కన్స్యూమ్ చేసి ఉండొచ్చు? 10 గ్రామ్స్ ఆఫ్ జింక్ ఫాస్ఫేట్. వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్ క్వాంటిటీ? 10 గ్రాములు అంటున్నప్పుడు 5 గ్రామ్స్ కే మనుషులు చనిపోతారు. 10 గ్రామ్స్ అంటే చాలా ఎక్కువ డోసేజ్. ఏంటి బయోవెసల్ మీకు అండగా ఉన్నారన్న ధైర్యంతో మాట్లాడుతున్నారా? అవునులేండి, అయినా మా మాటలు వాళ్ళ నమ్మరన్న విషయం నాకు బాగా తెలుసు. మాలాంటి మామూలు పోలీస్ ఆఫీసర్లతో కలిసి పనిచేయటం చిన్నచూపుగా భావించే మీరు ఈ కేసులో ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? నాకు జీతం ఇస్తున్న గవర్నమెంట్ నాకు పని అప్పచెప్పింది, దాన్ని నేను చేస్తున్నాను అంతే. ఓ, కర్తవ్య నిర్వహణ అన్నమాట, అదొక్కటే కారణం. అంతేగాని వ్యక్తిగతంగా ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అంటారు. నాట్ ఎట్ ఆల్. అటువంటిది ఏదైనా ఉండాలి అని మీరు ఆశపడితే దానికి నేనేం చేయలేను. లెట్స్ కమ్ టు ద పాయింట్ సార్. వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని ఇతరులు తెలుసుకోవాలన్న కారణం కోసమే కదా లెటర్ రాసి పెట్టేది. అలా రాసి పెట్టేవాళ్ళు సాధారణంగా అది ఈజీగా కంటికి కనిపించే స్థలంలోనే దాన్ని పెడతారు. కానీ ఈ కేసులో అలా జరగలేదే. బాగుంది, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సర్వీస్ నాకుందో మీకు తెలుసా? మీరు చెప్పిన అదే పాయింట్ గురించి నేను ఆలోచించాను. దాని గురించి అఫీషియల్ గా డిస్కస్ చేసి నేను ఒక కంక్లూజన్ వచ్చాను. మానసిక క్షోభ వల్ల ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చిన రమ్య ఒక లెటర్ రాసి పెట్టింది. ఆ తర్వాత ఏదో కారణం వల్ల ఆత్మహత్య చేసుకోవాలన్న తన నిర్ణయాన్ని మార్చుకుని జీవితాన్ని గడిపొండొచ్చు. ఆ తర్వాత తన కోపం తగ్గి లెటర్ ఎందుకు అని భావించి తీసుకెళ్ళి ఎక్కడైనా దాచి ఉండొచ్చు. రమ్యది ఆత్మహత్య అన్న నిర్ణయానికి రావడానికి చాలా కారణాలున్నాయి. రమ్యకి తెలియకుండా తన చేత విషం తాగించడం అసాధ్యం. బలవంతంగా పట్టించారనడానికి సూచనలు లేవు. తను పడుకునే ముందు తలుపు లాక్ చేసుకుంది. అది మాత్రమే కాదు, ఆవిడ చనిపోవడానికి కొద్ది సమయం ముందు నిద్ర మాత్రలు మింగి రాట్ పాయిజన్ కన్స్యూమ్ చేసింది. సార్, నాకున్న డౌట్ ఆత్మహత్య లెటర్ కు సంబంధించింది. దాని గురించి మీకు ఎక్స్ప్లనేషన్ ఇచ్చాను కదా. సి మిస్టర్ శ్యామ్, ఆ హ్యాండ్ రైటింగ్ రమ్యదేనని 100% ప్రూవ్ అయింది. కానీ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ ఒట్టి దద్దమ్మలనేది మీ అభిప్రాయమా? సార్, రాసిన తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుని గనక ఉంటే దాన్ని వెంటనే చింపి పారేసి ఉండాలి కదా. అలా ఎందుకు చేసింది అన్నది మీరు నిర్ణయించుకోండి. దట్స్ యువర్ హెడేక్. మీరంతా బయటే ఉండండి ప్లీజ్. కమ్. పేరు మోహన్ కుమార్, వయసు 37, ఫాదర్ అన్నోన్, మదర్ లేట్ ప్రొఫెసర్ సరస్వతి మేడం, వైఫ్ లేట్ రమ్య మోహన్. పెళ్లి చేసుకునే 3.5 సంవత్సరాలైనా పిల్లలు లేరు. అసలు పిల్లలు లేకపోవడం ఏమిటి? అలా అలా అని కాదు, ఫ్యామిలీ ప్లానింగ్ ఏమన్నా? ఇంత త్వరగా వద్దని నిర్ణయించుకున్నాము. పెళ్లి జరిగి 3.5 సంవత్సరాలు అయింది కదా, ఇంకా లేట్ అయితే రిస్కే. కొన్ని సందర్భాల్లో నాకు కొన్ని కేసులు తెలుసు అందుకోసం. మిస్టర్ మోహన్, 3.5 సంవత్సరాలు గడిచిన మీ వైవాహిక జీవితంలో సంఘటన జరిగిన రాత్రి తప్ప మీ భార్యాభర్తలు ఇంకెప్పుడు గొడవ పడలేదు అనే మీరు ఇచ్చిన వాగ్మూలం నమ్మసఖ్యం కాలేదు. ఎంత అన్యోన్యమైన దంపతులు అయినా సరే వారి మధ్య చిన్న చిన్న గొడవలు తప్పవు, అవి సహజంగా జరుగుతున్నవి. ఐ థింక్ యు ఆర్ లైన్. నో, నేను చెప్పినంత నిజమే. సారీ, ఐ కెనాట్ బిలీవ్ దిస్ అండ్ ఐ వోంట్. తెలుసులే,
ఎవరు నమ్మినా కూడా నువ్వు మాత్రం నమ్మవని. ఎక్స్క్యూజ్ మీ, మై నేమ్ ఇస్ శ్యామ్ ప్రసాద్ అండ్ యూ హ్యావ్ టు కాల్ మీ సర్. యూ హ్యావ్ టు ఆన్సర్ మై క్వశ్చన్స్. నా గురించి మీ మనసులో ఉన్నటువంటి ఒపీనియన్స్ వ్యక్తపరచక్కర్లేదు. పాత విషయాల్ని మనసులో పెట్టుకుని మాట్లాడటం మంచిది కాదు. పాత విషయాల్ని మనసులో పెట్టుకుని ఇన్వెస్టిగేట్ చేయడానికి వస్తే నేను ఇలాగే కదా మాట్లాడగలను. మిస్టర్ మోహన్ కుమార్, తమరు ప్రసంగాలు చేసినటువంటి సభ కాదు ఇది. ఇక్కడ నేను మిమ్మల్ని అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పక తప్పదు. అది సరైన సమాధానం కాదు. నేను మిమ్మల్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాను అనుకుంటే అది మీ తప్పు. నిజం రాబట్టడానికి నేను ఎంతవరకైనా పెడతాను. నా ముందున్నది ఎవరు ఏమిటి అనే దాని గురించి నేను అసలు ఆలోచించను. బికాస్ ఐ డోంట్ కేర్. యు షుడ్ కేర్ బికాస్ ఐ యామ్ ఇన్నోసెంట్. ఓ, యు ఆర్ ఇన్నోసెంట్. ఐ యామ్ సారీ, నాకు తెలియదు చూడండి. అందుకే మరి ఈ విధంగా లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంది మీ భార్య. And your story collapses at this juncture. There are two options. Either you cooperate with me or I'll make you cooperate with me. Is that clear? Is that clear? ఆ రోజు మీరు ఎందుకు ఎలక్షన్ కమిటీ ఆఫీస్కి వెళ్ళారు? అప్పుడున్న నా మానసిక పరిస్థితుల్లో నేను మనకి ఎక్కడికి వెళ్ళగలను? అదే కాక జాన్ నన్ను కలవాలని చెప్పాడట. ఆ సమయంలో ఎందుకు వచ్చావని జాన్ మిమ్మల్ని అడగలేదా? నేను వెళ్ళినప్పుడు అక్కడ జాన్ లేడు. మీకు సొంత ఇల్లు స్థలాలు ఉన్నాయి కదా, మీ ఆవిడ ఆస్తి కాకుండా. జనసంచారం లేకపోవడం వల్ల ఆ ఇల్లు నాశనం అయిపోయింది. మా అమ్మ చనిపోయిన తర్వాత నేను పెరిగింది, చదువుకున్నది అంతా అనాథాశ్రమంలో, సెయింట్ జోసెఫ్ ఆర్ఫనేజ్ లో. ఆ ఆశ్రమంలో నన్ను ప్రేమగా ఆదరించింది ఫాదర్ గాబ్రియల్. మోహన్ జీవితం చాలా విషాదంతో అనుకున్నది. అతన్ని చిన్నప్పటి నుంచి ఆ దేవుడు ఎన్నో కష్టాలు పెట్టాడు. వాడు 12వ ఏట నా దగ్గరకు వచ్చాడు. చదువు మీద శ్రద్ధ ఎక్కువ. టాప్ ర్యాంకర్ గా ఎస్ఎస్ఎల్సీ రోతలు పాస్ అయ్యాడు. నాకు తెలుసున్న ఓ మంచి స్నేహితులతో చెప్పి ఓ పెద్ద కాలేజీలో జాయిన్ చేశాను. కానీ వాడికి ఓ సమస్య వచ్చిపడింది. కారణం? ఓ కేసు వల్ల. అది స్పాన్సర్ చేసిన ఆయన కొడుకుని. మోహన్ కాలేజీకి వెళ్ళడం మానేశాడు. అసలు ఏం జరిగింది ఆ గొడవలో? వాడి జీవితంలో జరిగిన ప్రతి సంఘటన వాడి మనస్సుని గాయపరిచాయి. అలాంటి ఎన్నో సందర్భాల్లో వాడిని నేను ఓదారుస్తూ ఉండేవాడిని. విధి వాడి జీవితంతో ఆడుకుంది శ్యామ్. వాడి జీవితంలో మార్పు రావాలని నేను కోరుకున్నాను. అందుకే వాడిని నేను కౌన్సిలింగ్ కి పంపించాను. ఆ తర్వాత వాడి జీవితం మలుపు తిరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. ఓ కాలేజీలో విజిటింగ్ లెక్చరర్ గా చేరాడు. ఆ సమయంలో వాడి దృష్టి రాజకీయాల మీదకు మళ్ళింది. వాడి ఆదాయం కూడా తగ్గింది. ఆ తర్వాత మీరు మోహన్ ని ఎప్పుడు కలిశారు? ఈ మధ్య జైల్లో కలిశాను. మోహన్ మీతో ఏం చెప్పాడు? ప్రత్యేకించి ఏం చెప్పలేదు. నా ఆరోగ్యం గురించి అడిగాడు. అతన్ని మీరేమీ అడగలేదా? వాడి కళ్ళల్లో ఎన్నడూ చూడని భయాన్ని చూశాను. ఎందుకని మీరు అతన్ని అడగలేదా? బికాస్ ఆఫ్ యూ. వాడికి నువ్వంటే చాలా భయం. ఓకే, థ్యాంక్ యూ ఫాదర్. గాడ్ బ్లెస్ యు. శ్యామ్. ఎస్ ఫాదర్. నేను మోహన్ ను సపోర్ట్ చేయడం లేదు. తన మనస్తత్వం గురించి చెప్పాను. తెలుసో తెలియకో మీ నాన్న చేసిన తప్పుకి మీ ఇద్దరు శిక్షణ భవిస్తున్నారు. కానీ మోహన్ జీవితం అంతా ప్రజలకు సేవ చేస్తూ గడిపేయాలనుకుంటున్నాడు. శ్యామ్, నీకెప్పుడూ ఆ పరిస్థితి ఎదురవలేదు. అనుభవించే వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది. ఒకవేళ మోహన్ నిరపరాధి అయితే అతనికి శిక్ష పడడం న్యాయం కాదు. శ్యామ్, మోహన్ జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఇప్పటికైనా మోహన్ గురించి నీకు అర్థమై ఉంటుందనుకుంటాను. రమ్య మోహన్ ఇష్టపడడానికి కారణం? నాకు తెలియదు సార్. సార్, నాకు తెలిసినంత వరకు మోహన్ వ్యక్తిత్వాన్ని రమ్య ఆదరించేది. ఏమిటా వ్యక్తిత్వం? తండ్రి పేరు తెలియని అనామకుడు సార్ వాడు. కరెక్ట్ కరెక్ట్. పిల్లనిచ్చే చోట నాలుగు తరాలు చూడాలంటారు సార్. తండ్రి ఎవడో తెలియని వాడికి క్యారెక్టర్ ఉంటుంది సార్. వెరీ కరెక్ట్ సార్. మీకు విషయం తెలుసా? నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాక వాళ్ళు ఒక చిన్న ఇంట్లో కుటుంబం ప్రారంభించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న నేను ఆ పరిస్థితి చూసి బాధపడ్డాను. ఒక మంచి లొకాలిటీలో ఉన్న చక్కటి ఇల్లు అద్దెకి తీసుకుని వాళ్ళిద్దరినీ అక్కడ ఉండమని నేను చెప్పాను. నా కూతురు ఎన్ని రోజులు కష్టపడిందో నాకు తెలుసు. మీ అమ్మాయి రమ్య అక్కతేనా? అవును. వేరే పిల్లలు
ఐ మీన్ మగపిల్లలు. మగపిల్లాడైనా ఆడపిల్లైనా నాకు తను ఒకటే సార్. దాన్ని కాస్తావాడు. ఇంక నేను ఎవరి కోసం జీవించాలి సార్? ఆ రూమ్ లోనే కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే ఉంది నా భార్య. ఆమె కంటే తడిపెట్టేసిన వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ బాగుపడ్డ. సార్ మీరు తప్పుగా అనుకోకండి, రమ్య గురించి మాట్లాడేసరికి బాబాయ్కి బాధ కలిగింది. మీకు కావలసిన వివరాలు నేను చెప్తాను. మీరు? నా పేరు సురేష్, రమ్యకి కజిన్ బ్రదర్ని. నేను రమ్యకి పెదనాన్న కొడుకుని. ఇక్కడ ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ బాబాయ్కి బిజినెస్ లో సహాయం చేస్తూ ఉంటాను. ఓ, అసిస్టెంట్? సురేష్ మీరు పొలిటీషియనా? అది కాదు, కానీ రాజకీయాల్లోనూ మీరు సహాయం చేస్తూ ఉంటారు. అవును. అయితే మీరు ఆలినాలుగా సహాయకర్త అన్నమాట. అటువంటిది ఏమీ లేదు. ఏమీ లేకపోవడం ఏమిటి? అది కాదు, రమ్య చనిపోయిన తర్వాత బాబాయ్ని దగ్గర చూసుకుంటున్నాను. కోట్ల కొద్ది ఆస్తున్న వాళ్ళని చూసుకోవడానికి ఒక డమ్మీగాడు ఒకడు ఉండాలి కదా, అంతే కదా? రమ్య వ్యక్తిగా ఎటువంటి వారు? ఐ మీన్ ఆమె యొక్క నేచర్. బేసికల్లీ చాలా సాఫ్ట్ టైప్, బట్ తనకి బాగా మొండితనం ఎక్కువ. రమ్య వివాహం వాస్ ఇట్ ఎన్ అరేంజ్డ్ మ్యారేజ్? అదొక అరేంజ్డ్ లవ్ మ్యారేజ్ అనే చెప్పొచ్చు సార్. రమ్య కాలేజీలో డిగ్రీ చేసేటప్పుడు మోహన్ గారు అదే కాలేజీలో లెక్చర్ గా చేసేవారు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పెరిగింది. బాబాయ్ రమ్యకి పెళ్లి చేస్తానన్నప్పుడు తను మోహన్ తీసుకుంటానంది. అది తెలిసిన వెంటనే మేమందరం ఆశ్చర్యపోయాం. ఈ విషయం తెలిసి బాబాయ్ చాలా కోపడ్డారు. ప్రభాకర్ గారికి ఈ వివాహంలో ఇష్టం లేదా? అవును సార్. కారణం పూర్తిగా తెలీదు. ఓ రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖపడలేవని బాబాయ్ చెప్పారు. అదే కాకుండా మోహన్ తండ్రి ఎవరో తెలియపోవడం కూడా పెద్ద ఇష్యూ అయింది. అందుకే రమ్య తనని పెళ్లి చేసుకోవడం బాబాయ్కి ఇష్టం లేదు. ఇదే సార్ రమ్య పర్సనల్ బెడ్రూమ్. ఇప్పుడు ఈ రూమ్ ఎవరు ఉపయోగిస్తున్నారు? ఇప్పుడు దీన్ని ఎవరు ఉపయోగించడం లేదు. ఎవరో ఒకరు ఉపయోగించాలి, లేకపోతే బూజు పడుతుంది. చాలా రిజర్వ్డ్ గా ఉన్న రమ్య ఒక వ్యక్తిని ఇష్టపడుతోంది అన్న వెంటనే అది వాళ్ళ పేరెంట్స్ కి షాక్ గా అనిపించింది. అవును సార్. మీకు కూడానా? లేదు సార్. వై? రమ్యకి రాజకీయాలంటే ఇష్టమని నాకు బాగా తెలుసు. రాజకీయ జ్ఞానం ఉండేది. అతని మినిస్టర్ పదవి, అతని లైఫ్ స్టైల్, ఇవన్నీ రమ్యను ఆకర్షించాయి. కానీ మోహన్ కుమార్ మంత్రిగా ఎన్నుకోబడలేదు కదా. కానీ అవుతాడనే నమ్మకం రమ్యకు ఉండేది. ప్రభాకర్ గారికి ఇష్టం లేదు అని చెప్పారు కదా, ఆయన ఎంతవరకు వ్యతిరేకించారు? జరిగింది ఏంటంటే మోహన్ కి రమ్యకి పెళ్లి జరిపించమని జాన్ అని అతను వచ్చి అడిగాడు. అతను వచ్చినప్పుడు రమ్య లేదు. బాబాయ్ జాన్ ని నోటుకొచ్చినట్టు తిట్టి పంపించేశారు. ఆ విషయం రమ్యకి తెలిసాక చాలా పెద్ద గొడవైంది. నాకేం తెలుసు, బాబాయ్కి ఇష్టం లేదని తిరిగి పంపించేశారు. నా దగ్గర మర్యాదకైనా ఓ మాట చెప్పాలి కదా. వెంటనే పెళ్ళొద్దని చెప్పావు కదా. కానీ ఈ ప్రపోజల్ నాకు నచ్చింది. నాకే మాత్రం నచ్చలేదు. ఉద్యోగం సజ్జాగం లేని రాజకీయవేత్త కాదు నాకు కావాల్సింది. మంచి హైలీ క్వాలిఫైడ్ పర్సన్ నాకు అల్లుడుగా రావాలని నా ఉద్దేశం. నేను వద్దన్నానుగా. ఏంటి రమ్య ఇది, నాన్నతో ఎలాగైనా మాట్లాడేది? చూడు తల్లి, ఈ రాజకీయ నాయకుల గురించి నీకు అస్సలు తెలీదు. వాళ్ళ ప్రొఫెషన్ అసలు స్థిరమైందే కాదు. అసలు ఏనాడు ఇంటి పట్టును ఉండరు. అది మాత్రమే కాదు, వచ్చిన సీట్ని కాల్దన్నుకుని ఆదర్శవంతుల్లా తిరుగుతున్నాడు ఆ మోహన్. అటువంటి వాడిని పెళ్లి చేసుకుని నువ్వు సుఖపడలేవు. ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఎదుర్కొంటాను. వాడిని చేసుకోవడానికి నేను ఒప్పుకోను. నేను మేచరైన ఒక ఆడపిల్లని, ఏం చేయాలో నాకు తెలుసు. ఏదో మొండి ధైర్యంతో రమ్య అలా మాట్లాడింది. బాబాయి పిన్ని కృంగిపోయారు. అప్పుడు రమ్య కాలేజీలో చదివేదా? అవును, డిగ్రీ ఫైనల్ ఇయర్. తను చదువు పూర్తయ్యేంత వరకు పెళ్లి చేసుకోనని చెప్పిన రమ్య వెంటనే పెళ్లి చేసేసుకుంది. ప్రభాకర్ గారు దానికి సమ్మతించారు కదూ? బాబాయ్ ఒప్పుకోలేదు సార్. రమ్య అలా చేసిన తర్వాత తననెప్పుడు ఇంటికి రావద్దని, తన ముఖం చూడొద్దని బాబాయ్ తనతో గట్టిగా చెప్పారు. ఓకే, థాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థాంక్యూ. నా గాలి తీసేసాడే. ఇది ఒక ఆత్మహత్య అని లోకల్ పోలీస్ తీసుకున్న నిర్ణయం సరైనది. నేను ఈ విషయం ఆ రోజు చెప్పాను కదా మైక్. తెలివైన వాళ్ళు బాగా చెప్పగలరని చెప్పాను, తెలివి లేని వాళ్ళు ఏం చెప్పగలరు? ఇన్ఫర్మేషన్ గురించి మాకు ఆల్రెడీ తెలిసిందే. ఇంకేమైనా? సారీ,
ఇంతకుమించి నేనేం చెప్పలేను మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే సార్ అడిగి తెలుసుకోండి మైక్ మీరు ఇంకా డౌట్ఫుల్ గానే ఉన్నారు అన్నమాట నో రమ్య ఎందుకు ఆత్మహత్య చేసుకున్నది అనే విషయం కనిపెట్టాలి నో మోర్ క్వశ్చన్స్ థాంక్యూ బై సర్ సర్ సార్ రమ్య గారు ఆత్మహత్య చేసుకున్నారని ఈ లెటర్ ద్వారా ప్రూవ్ అయ్యిందిగా మరి ఇంకెందుకు సార్ మనం కేసుని ఇన్వెస్టిగేట్ చేయటం మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నది దాని గురించి కాదు దీని గురించి అన్ని సందేహాల్ని మీడియాతో ఓపెన్ గా చెప్పాలని అవసరం లేదుగా ఐ యామ్ నాట్ ష్యూర్ బట్ ఐ స్ట్రాంగ్లీ డౌట్ దిస్ లెటర్ ఇస్ ఫ్యాబ్రికేటెడ్ సార్ అశోక్ వచ్చేసారు లెటర్ రింగ్ సార్ ఎప్పట్లా కాకుండా ఆ రోజు పాలు ఇంకొకరి చేత పంపించడానికి కారణం అంత ముందు రోజు రాత్రి నేను ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళాను అందుకే మరుసటి రోజు ఉదయాన్నే నేను లేవలేకపోయాను కాబట్టే నేను టైంకి పాలు తీసుకెళ్లి ఇవ్వలేకపోయాను సార్ నేను వెళ్ళలేనప్పుడు మా ఇంట్లో వాళ్ళు గాని లేదా పనివాళ్ళు గాని తీసుకెళ్లి ఇస్తారు సార్ అందుకే పాలు మా తమ్ముడు తీసుకెళ్లి ఇచ్చాడు సార్ ఆ రోజు అందరికి మా తమ్ముడే పాలు సప్లై చేశాడు సార్ ఎన్ని ఇళ్లకి పాలు సప్లై చేస్తూ ఉంటారు ఇళ్లకు సప్లై చేయం సార్ మిల్క్ సొసైటీస్ లో ఇస్తూ ఉంటాం మరి మోహన్ ఇంటికి మాత్రం ఎందుకని రమ్య వాళ్ళ నాన్నగారు ప్రభాకర్ రావు గారు మా నాన్నగారు స్నేహితులు వాళ్ళకి మాత్రం రోజు సప్లై చేస్తూ ఉంటాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం యు మే గో థ్యాంక్ యూ సార్ ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ అశోక్ సంఘటన జరిగిన రాత్రి సినిమాకి వెళ్ళానని చెప్పారు కదా ఎలా వెళ్ళారు మీరు బైక్ లో ఒంటరి కదా ఫ్రెండ్స్ తో ఏ సినిమాకి నోట్ బుక్ ఏ షోకి సెకండ్ షోకి థియేటర్ బ్రహ్మరంభ కాదు కాదు జగదాంబ వెళ్ళచ్చు శ్యామ్ ఏమని చెప్పాడు 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 లెటర్ ఫ్యాబ్రికేటెడ్ అయి ఉంటుందని అన్నాడు అంటే ఏమిటి అర్థం అర్థం తెలియకపోతే నువ్వెందుకు ఉద్యోగం చేయను అలా అంటారా ఆ లెటర్ ఫోర్జరీ అంటున్నారు అలా అంటే ఏమిటి అర్థం మోహన్ కుమార్ నిరపరాధనే కదా అది సరే కానీ అసలు మీరు ఇంత తెలివి తక్కువారని అనుకోలేదా తెలివైన వారని అనుకోలేదు అది కాదు శ్యామ్ అలా చెప్పాడు అంటే దానికి ఏదో ఓ కారణం ఉంటుంది కారణం ఉంది కదా మోహన్ కుమార్ ని రక్షించాలని శ్యామ్ కి మోహన్ కి పడదన్న విషయం అందరికీ తెలుసు అలాంటప్పుడు శ్యామ్ మోహన్ ఎందుకు కాపాడతాడు ఆ విషయం నాకు తెలియదు ఒకవేళ ముఖ్యమంత్రి ఏదైనా మంచి ఆఫర్ శ్యామ్ కి ఇచ్చుండొచ్చు కదా మోహన్ అసలే ఆస్తి పాస్తులు ఏమని తండ్రి ఎవరో తెలియనట్టు వాడని అతను ఒక ఆదర్శవంతుడని ఒకవేళ ఇలా చేసి ఉండొచ్చు కదా అందరూ నీలాగా ఉండరు అసలు రమ్య హ్యాండ్ రైటింగ్ వల్లే సమస్య ఏమిటా సమస్య ఆ లెటర్ రమ్య రాసిన హ్యాండ్ రైటింగ్ అని హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ కనిపెట్టారు కదా ఆ విషయం వాళ్ళకి తెలియదా నేను బల్ల గుద్ది చెప్పగలను ఈ విషయంలో ముఖ్యమంత్రి శ్యామ్ ఒకటయ్యారని అందువల్లే శ్యామ్ కి కేసును అప్పగించి ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నారు ఇక శ్యామ్ ప్రసాద్ ఏం చెబితే అది జనాలందరూ ఒప్పుకు తీరాల్సిన గతి పట్టింది ఎందుకంటే ఇది ఒక రాజకీయం కదా తప్పదు మరి టెరస్ మీద దొరికిన ఫుట్ ప్రింట్స్ తో పాటు రాక్స్ అండ్ పౌడర్ నాలుగే కలిసి ఉన్నాయి ఈ ప్రింట్స్ కి ఈ కేసుకి సంబంధం ఉంటుందని మీరు ఎలా అనుకుంటున్నారు మనం ఈ ఇంటి చుట్టుపక్కల నుంచి కొన్ని శాంపిల్స్ తీసి సేకరించాం అందులో మూడు ఫుట్ ప్రింట్ శాంపిల్స్ లో మనకి రాక్స్ అండ్ పౌడర్ ఆల్గేన్ సబ్స్టెన్స్ మూడు చోట్ల కనిపించాయి కిచెన్ డైనింగ్ బెడ్రూమ్ అంటే టెరస్ మీద ఉన్న వ్యక్తి అది ఎవరైనా సరే ఆ వ్యక్తి డైనింగ్ రూమ్ ద్వారా రమ్య బెడ్రూమ్ లోకి ప్రవేశించాడు సార్ దట్ మీన్స్ నౌ ఇట్ మీన్స్ నథింగ్ బట్ దర్ ఇస్ సంథింగ్ సార్ ఒకవేళ ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉండొచ్చుక ఆ ఇంట్లో ఉన్నది మొత్తం ముగ్గురే రమ్య మోహన్ కుమార్ పని మనిషి టెరస్ లో మనకు కనిపించిన ఫుట్ ప్రింట్ యొక్క కొలత 12 ఇంచులు అంటే అది ఖచ్చితంగా మగవాళ్ళు ఉపయోగించే చెప్పుల ప్రింటేనని దృఢమైంది వాట్స్ మోహన్స్ ఫుట్ సైజ్ 10 ఇంచెస్ అయితే మరి అది ఇంట్లో వాళ్ళది కాదు Shyam here. Yeah. Sir. Okay, sir. Ventane vastha. Yent, sir? Call from headquarters. Bashir. Sir. Dead body ni munduga chusina naluguri vangmulalu nizama kada ani telusukovali. Sir. Aravind. Sir. Sanghatana jariginatuvanti intiki chuttupakkala rocks ani test cheyali. Sir. By the time Rajiv nuvu gramamlo unna kontha mandini investigate chesi vishayalu telusukovali. Yes, sir. Specially Mohan, Ramya,
and her family. Anything and everything related to them. With due respect, sir. ఆత్మహత్యా లెటర్లో నాకు అనుమానం ఉంది అని నేను చెప్పింది నిజమైంది. ఇంకా మీరు మా చెవుల్లో పూలు పెట్టడానికి ప్రయత్నించకండి. హ్యాండ్ రైటింగ్ లో తేడా ఉందంటే దానికి అర్థం ఇంకెవరో రాశారనే కదా. అలాంటప్పుడు మోహన్ కుమార్ నిరపరాధనే కదా. ఆ లెటర్లోని హ్యాండ్ రైటింగ్ రమ్యదేనని హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ నిర్ధారణ చేశారు కదా. అంటే హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ తప్పు చేశారన్న మీ ఉద్దేశం? నో సర్, వారు ఎటువంటి తప్పు చేయలేదు. హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ చెప్పింది నిజమేనంటూ హ్యాండ్ రైటింగ్ మాత్రం ఫోర్జరీ చేశారంటుంటే ఇది ఎలా కుదురుతుంది? ఆ లెటర్ చూసి నాకు కలిగిన కొన్ని అనుమానాలు మీతో చెప్తాను. జస్ట్ ఎ మినిట్ సార్. రమ్య రాశారు అని చెప్పబడుతున్న ఆత్మహత్య లెటర్ ఇది. భర్త బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను అని రమ్య ఈ లెటర్ లో రాశారు. సాధారణంగా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎందుకోసం చేసుకుంటున్నారో, దాని కారణాలు ఏమిటి అని వివరంగా లెటర్లో రాస్తారు. ఈ లెటర్లో వివరణ ఉంది కానీ పూర్తిగా లేదు సార్. దిస్ లెటర్ ఇస్ టూ షార్ట్. మరి చచ్చిపోవాలనుకునే వాళ్ళ నవల్స్ రాస్తారా? మిస్టర్ శ్యామ్, అన్ని డీటెయిల్స్ రాయాలని రూల్ ఏం లేదుగా? లేదు సార్. ఈ బుక్ లో రాసినటువంటి పద్ధతి, ఇందులో ఒక పేజీని ఎగ్జాంపుల్ కోసం తీశాను. దిస్ ఇస్ అ హోమ్ సైన్స్ నోట్ బుక్. ఇందులో ఉన్నది పూర్తిగా వెజిటేరియన్ రెసిపీస్. ఇదే విధంగా ఇంకో రెండు బుక్స్ రమ్య టేబుల్ మీద కనిపించాయి. ఇందులో ఒక దానిలో నాన్ వెజిటేరియన్ రెసిపీస్, మరొక దాంట్లో డెసర్ట్ రెసిపీస్. మూడింటిలో ఉన్నది ఒకే విధమైన హ్యాండ్ రైటింగ్. ఈ మూడు బుక్స్ ని మీరు కాస్త శ్రద్ధగా పరిశీలించాలి. ఈ మూడింటిలో మీకు ప్రత్యేకంగా ఏమైనా కనిపిస్తోందా చెప్పండి. నాకు కనిపించింది, టెల్ మీ, ఈ ముగ్గురు కూడా మన తెలుగులో నటిస్తున్నటువంటి సూపర్ హీరోయిన్స్ ఫోటోలే కదా. సంఘటన జరిగిన ఇంట్లోను రమ్య పుట్టింటిలో ఉన్న పుస్తకాలని పరిశీలించగా నాకు ఒక విషయం అర్థమైంది. చక్కటి హ్యాండ్ రైటింగ్ ఉన్న రమ్య తన బుక్స్ ని ఎంతో శ్రద్ధగా ఉంచుకుంటుంది అని. అదే గనక నిజమైతే మరణం సంభవించిన ఇంటిలోంచి తీసిన ఈ పుస్తకం మాత్రం, ఆత్మహత్య లెటర్ రాసి ఉంచిన ఈ పుస్తకం మాత్రం ఎందుకు ఇలా మడిచి ఉంచారు? It's a folding mark and it's fresh. ఈ అనుమానమే ఆ లెటర్ గురించి ఇంకాస్త తెలుసుకోవడానికి నన్ను ప్రేరేపించింది. And I have got enough evidence to clarify my doubts. Suicide note లో ఉన్న హ్యాండ్ రైటింగ్, ఈ బుక్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్ ఒకటే అన్నది నిజమే. హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ ఎటువంటి తప్పు చేయలేదు. బట్ ఈ బుక్స్ రమ్యవి కావు, అదే విధంగా హ్యాండ్ రైటింగ్ కూడా. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఇవి చనిపోయిన రమ్య రూమ్ లో దొరికిన పుస్తకాలే కదా. అవును, కాదని నేను చెప్పలేదు కదా సార్. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయంలోనే రమ్యకి వివాహం అయింది. తను హోమ్ సైన్స్ చదవడానికి అసలు వెళ్ళనే లేదు. సాధారణంగా హోమ్ సైన్స్ చదవడానికి ఇష్టం లేని అమ్మాయిలకి ఒక రకమైన అలవాటు ఉంటుంది, అది మిగతా వారి నోట్బుక్స్ తీసుకొచ్చి అది చూసి రాయడం. ఒకవేళ ఆ రకంగా తీసుకొచ్చిన నోట్బుక్స్ అయి ఉండొచ్చుగా. ఇవి మన బ్యాడ్ టైం ఏమిటంటే ఈ బుక్స్ లో పేరు కూడా లేదు. ఇది ఈయన ఊహాగానం మాత్రమే. నో, ఇవి నేను రమ్య వాళ్ళ పుట్టింట్లోంచి తీసినటువంటి తన నోట్బుక్స్. ఈ బుక్స్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్, రెసిపీస్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్ రెండు వేరు వేరు సార్. శ్యామ్, నీ ఉద్దేశం ఏమిటి? వెరీ సింపుల్ సార్. ఏదో అంతుపట్టనే కారణం కోసం రమ్య ఆత్మహత్య చేసుకుంది. మరి ఈ నిందను మోహన్ కుమార్ పైన వేయడానికి ఎవరికి ఏ అవసరం ఉందో తెలియలేదు. హ్యాండ్ రైటింగ్ ఫోర్జరీ చేయగల తెలివైన వాళ్ళు మన దేశంలో ఉంటూ ఉండగా ఇదేమీ వారికి అసాధ్యమైన కార్యం కాదు. కానీ రమ్య హ్యాండ్ రైటింగ్ అనుకుని ఈ రెసిపీ బుక్స్ ని ఆధారం చేసుకుని వారు రాయడమే వారు చేసినటువంటి తప్పు. చూడండి, నేను చెప్పింది నిజమేనని నిరూపిస్తాను. మీరు నా మీద నమ్మకం ఉంచుకుని ధైర్యంగా వెళ్ళండి. నాయన చంద్రశేఖర, నన్ను ఈ మాత్రం బ్రతకనివా? మీరేం దిగులు పడకండి. ఫోర్జరీ లెటర్ ఎవరు రాశాడో వాడు కనిపెట్టే లోపుగానే నేను అన్ని కనిపెట్టి తీరుతాను. నువ్వు నన్ను బ్రతకనిచ్చేలా లేవుగాని ఇన్వెస్టిగేషన్ ఆపే. ఇక నువ్వు ఈ కేసు విషయంలో గనక తల దూరిస్తే రౌడీలు పిలిపించి నీ కాళ్ళు చేతులు నరికేస్తాను. బతుకుంటే బలసాకైనా తినచ్చు దేవుడా. సీఎం ఇస్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. నామినేషన్ వేయకముందే ఈ కేసు సాల్వ్ అయిపోతుందని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు. అది సాధ్యం నాకు అనిపించడం లేదు. వాయ్, ఇంకా వారం రోజులుందిగా. ఆ లెటర్ ఫ్యాబ్రికేషన్ ఫ్రాడ్ పట్టుకోవడం చాలా తేలికవుతుంది. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఆఫ్టర్ దెమ్. నేను వెతుకుతున్నది వారిని కాదు. మరి ఇది ఆత్మహత్య కాదు సార్, ఇట్స్ ఎ మర్డర్. వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్? దట్స్ ద ట్రూత్ సార్, అండ్ ఇట్స్ వెల్ ప్లాన్డ్ బ్రూటల్ మర్డర్. అతి తెలివైన ఒక హంతకుడి చాతుర్యం. బట్ డోంట్ వరీ సార్, ట్రస్ట్ మీ, జస్ట్ ట్రస్ట్ మీ.
ఆ రమ్య ఎటువంటి వ్యక్తి? ఐ మీన్ హర్ క్యారెక్టర్. చాలా రిజర్వ్ టైప్ సార్. మీరిద్దరూ కలిసి చదువుకున్నారు కదా? అవును సార్, రమ్య నా జూనియర్. మోహన్ ఎలక్షన్ కమిటీ ఆఫీస్ కు వచ్చినప్పుడు మీరెక్కడ ఉన్నారు? నేను మా చుట్టాలింటికి వెళ్ళాను సార్. ఎక్కడికి? శ్రీకాకుళానికి. ఎందుకని? డబ్బు అవసరమైతే అడుగుదామని వెళ్ళాను, మోహన్ గారి కోసమే. చదువుకుంటున్న కాలంలో రమ్యకి మోహన్ అంటే ఇష్టమని మీకు తెలుసా? తెలియదు సార్. మోహన్ రమ్యను డబ్బు అడగడానికే కదా వెళ్ళాడు, మరి మీకెందుకు ఆశ్రమ? క్యాంపెయినింగ్ కి కాస్త డబ్బు అవసరమయ్యి, అదే కాక కొన్ని సంవత్సరాల క్రితం మోహన్ అనే దగ్గర అప్పు తీసుకున్నాను. ఈ టైంలో గనక నేను అది ఇవ్వగలిగితే ఆయనకి ఉపయోగపడుతుందని. అయితే డబ్బు దొరికిందా? లేదు, నేను అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు అక్కడ లేరు, వేరే ఊరికి వెళ్ళారట. అదెలా తెలిసింది? వాళ్ళని మొబైల్లో కాంటాక్ట్ చేస్తే వాళ్లే చెప్పారు. అయితే మరి మొబైల్లో కాంటాక్ట్ చేసిన తర్వాత వెళ్ళుంటే బాగుండేది కదా. అదేంటంటే, మోహన్ రమ్యల వివాహం గురించి మీ అభిప్రాయం ఏమిటి? నిజం చెప్పాలంటే నాకు ఇష్టం లేదు సార్. కారణం? ముఖ్యంగా రమ్య క్యారెక్టర్ ఒక రాజకీయ నాయకుడికి భారీగా ఉండడానికి సరిపడదు. అంతేకాక రమ్య వాళ్ళ నాన్నగారు. ప్రభాకర్ గారికి ఉన్న అభ్యంతరం ఏమిటి? ఆయన ఒక స్వార్థపరుడు సార్, మృగంలా ప్రవర్తిస్తాడు, డబ్బు సంపాదించడం కోసం ఎన్ని దుర్మార్గాలకైనా ఒడిగడతాడు. ఓకే జాన్, థాంక్యూ. వెల్కమ్. అండ్ ఆల్ ద బెస్ట్ మిస్టర్ జాన్ ఫర్ ద బై ఎలక్షన్. థాంక్యూ సార్. వెళ్ళేసరికి వాళ్ళు అక్కడ లేరు, వేరే ఊరికి వెళ్ళారట. అదెలా తెలిసింది? వాళ్ళని మొబైల్లో కాంటాక్ట్ చేస్తే వాళ్లే చెప్పారు. అయితే మరి మొబైల్లో కాంటాక్ట్ చేసిన తర్వాత వెళ్ళుంటే బాగుండేది కదా. అదేంటంటే, మోహన్ రమ్యల వివాహం గురించి మీ అభిప్రాయం ఏమిటి? నిజం చెప్పాలంటే నాకు ఇష్టం లేదు సార్. కారణం? ముఖ్యంగా రమ్య క్యారెక్టర్ ఒక రాజకీయ నాయకుడికి భారీగా ఉండడానికి సరిపడదు. అంతేకాక రమ్య వాళ్ళ నాన్నగారు. ప్రభాకర్ గారికి ఉన్న అభ్యంతరం ఏమిటి? ఆయన ఒక స్వార్థపరుడు సార్, మృగంలా ప్రవర్తిస్తాడు, డబ్బు సంపాదించడం కోసం ఎన్ని దుర్మార్గాలకైనా ఒడిగడతాడు. ఓకే జాన్, థాంక్ యూ. వెల్కమ్. అండ్ ఆల్ ద బెస్ట్ మిస్టర్ జాన్ ఫర్ ద బై ఎలక్షన్. థాంక్ యూ సార్. ఇంపాసిబుల్, ఇట్స్ ఇంపాసిబుల్. మీరు చెప్పినట్టుగానే అన్ని యాంగిల్స్లోనూ అన్ని పాసిబిలిటీస్ ఆలోచించాను. ఇది ఆత్మహత్య అని నాకు గట్టి నమ్మకం. ఐల్ ఎక్స్ప్లెయిన్ సార్. ఎలుక విషయంలో ఉన్నటువంటి జింక్ ఫాస్ఫైడ్ అనే రసాయన పదార్థమే అందులోని పాయిజనింగ్ ఫ్యాక్టర్. 5 గ్రాముల జింక్ ఫాస్ఫైడ్ చాలు ఒక మనిషి మరణించడానికి. కానీ అటువంటి కేసుల్లో మనిషి చనిపోయేది 10-12 గంటలు గడిచిన తరువాత. డోసేజ్ ఎక్కువయ్యే కొద్దీ మరణం కూడా చాలా త్వరగా సంభవిస్తుంది. రమ్య విషయంలో మరణం చాలా త్వరగా సంభవించింది. అంటే రమ్య శరీరంలోకి 5 గ్రాముల డోసేజ్ కంటే ఎక్కువగానే వెళ్ళింది. Yes, it is that. ఫారెన్సిక్ రిపోర్ట్ ప్రకారం రమ్య శరీరంలో 10 గ్రాముల జింక్ ఫాస్ఫేట్ ఉన్నట్టుగా మెన్షన్ చేశారు. ఫారెన్సిక్ రిపోర్ట్ లో ఇంకో విషయం కూడా చెప్పారు, రమ్య శరీరంలోకి వెళ్ళినటువంటి రాట్ పాయిజన్ తాలూకు క్వాంటిటీ 20 గ్రామ్స్. సార్, ఇక నేను చెప్పబోయేదాన్ని శ్రద్ధగా వినాలి. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్, ఎలుక విషయంలో జింక్ ఫాస్ఫేట్ 2 గ్రాములు మాత్రమే యూజ్ చేయాలి. దట్ మీన్స్ 20 గ్రాముల ఎలుక విషయంలో 2 గ్రాముల జింక్ ఫాస్ఫేట్ కంటే ఎక్కువగా ఉండడానికి ఛాన్సే లేదు. అంటే 20 గ్రాముల ఎలుక విషం కలిసిన రమ్య శరీరంలో 10 గ్రాములు అంటే 50% జింక్ ఫాస్ఫేట్ ఎలా వచ్చింది? శ్యామ్, కాస్త అర్థమయ్యేలా చెప్పు. బాటిల్లో ఉన్న విషం డోసేజ్ కాదు రమ్య శరీరంలోకి వెళ్ళింది. ఐ స్ట్రాంగ్లీ సస్పెక్ట్ హంతకుడు ఖచ్చితంగా 2 సార్లు రమ్యకు విషం ఇచ్చుండాలి. తేనె ఎలుక విషం కలిసిన మిశ్రమమే బాటిల్లో ఉన్నది. అంటే తేనె ఎలుక విషం మాత్రమే కాకుండా హై డోస్ జింక్ ఫాస్ఫైడ్ తో కలిపినటువంటి మిశ్రమమే రమ్య శరీరంలోకి వెళ్ళుండాలి. ఎందుకు రమ్యకు 2 సార్లు విషం ఇచ్చుంటాడు? బాటిల్లో ఉన్న మిశ్రమం పోలీసుల్ని మిస్లీడ్ చేయడం కోసం. సార్,
ఇది మర్డర్ గనుకైతే దానికి రెండు పాజిబిలిటీస్ ఉన్నాయి కావాలని ఎవరైనా బలవంతంగా విషయం పట్టించడం లేదంటే పాలల్లో విషయం కలిపిన తేనెను కలపడం ఈ రెండు విధాలుగానూ జరగలేదని మనకు నిర్ధారణ అయ్యింది నాకు తెలిసినంత వరకు ఇది హత్యయే అవకాశం లేదు అయితే ఇది హత్యయే అనడానికి ఎటువంటి ఛాన్స్ లేదండి నో ఇట్స్ ఇంపాసిబుల్ నేను ఒక పాసిబిలిటీ చెప్తాను సపోజ్ ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ వ్యక్తిలో కలిసి రమ్యను హత్య చేయడానికి ప్రయత్నించుండొచ్చు వారిలో ఒకరు మోహన్ కుమార్ వెళ్ళిన తరువాత పరిమర్శి తాళం వేసి వెళ్ళిన ఇంటిని వేరే తాళంతో తీసి ప్రవేశించుండొచ్చు రమ్య రూములో లేని సమయం చూసి ఆమె మంచం కిందన దాక్కుని ఉండొచ్చు రమ్య తలుపు లాక్ చేసి పడుకునే నిద్రపోయి ఉండొచ్చు రమ్య బాగా నిద్రలో ఉంది అన్న నమ్మకం వచ్చిన తర్వాత ఆ వ్యక్తి మంచం కింద నుంచి బయటికి వచ్చుండొచ్చు తన చేతిలో ఉన్నటువంటి విషం బాటిల్ మూత తీసి తేనెతో కలిపిన విషాన్ని మెల్లగా రమ్య నోటిలో పోసిండొచ్చు ఆ తర్వాత తను విషం కలిసిన మరో బాటిల్ ని బెడ్ మీద విసిరుండొచ్చు అలా చేసిన తర్వాత మళ్ళీ మంచం కిందకి వెళ్లి దాక్కుని ఉండొచ్చు అతనితో పాటు వచ్చిన కొంతమంది వ్యక్తులు హంతకుడి కోసం బయట వెయిట్ చేస్తూ ఉండొచ్చు పని పూర్తయిందని తెలిసాక వాళ్ళు తలుపు తెరిచిన వెంటనే హంతకుడు కిచెన్ ద్వారా తప్పించుకుని ఉండొచ్చు ఈ విధంగా జరిగి ఉండొచ్చు ఈయన ఎంత మూర్ఖత్వంగా మాట్లాడుతున్నారు నిద్రపోయే వాళ్ళ నోట్లో విషం పోస్తే అది కడుపులోకి వెళ్ళదు వెంటనే మెలకు వస్తుంది వాళ్ళు చనిపోయే ముందు బాగా స్ట్రగుల్ అయిన లక్షణాలు వాళ్ళలో కనిపిస్తాయి ఒకవేళ ప్రతిఘటించగల పరిస్థితిలో రమ్య లేకుండా ఉంటుంటే సార్ స్వయంగా తీసుకుందా లేదంటే ఎవరైనా బలవంతం పెట్టి తీసుకుందా అని తెలియలేదు రమ్య మూడు స్లీపింగ్ పిల్స్ తీసుకున్నట్టుగా ఫారెన్సిక్ రిపోర్ట్ లో ఉంది నిద్ర మాత్రలు వేసుకుని నిద్రపోతున్న వ్యక్తి యొక్క నర నరాలు పనిచేయలేని పరిస్థితిలో ఉంటాయి అటువంటప్పుడు ఎలా ప్రతిఘటించగలరు ఓకే ఒప్పుకుంటాను బట్ ఎవడైనా హత్య చేసిన తరువాత అక్కడే ఉంటాడా ఎలాగైనా తప్పించుకోవాలని చూస్తాడు కదా ఒకవేళ పోలీసులు గనక ముందుగా వచ్చుంటే అతను పట్టుబడేవాడు అదేగా మీరు అడగదలుచుకున్నది ఎస్ పోలీసులు రావడానికి ముందుగా రూమ్ లో ఉన్న వాడిని తప్పించేందుకు దారి కల్పించడమే బయట వెయిట్ చేస్తున్న గ్యాంగ్ యొక్క కర్తవ్యం సార్ పోలీస్ సర్వీస్ లో నేను ఈ రోజు వరకు ఇటువంటి స్టూపిడ్ రీజన్స్ ఏనాడు వినలేదు వింతగా ఉంది నేను ముందే చెప్పాను ఇది ఒక పాసిబిలిటీ అని ఇలాగే జరుగుండాలి అని నేనే నిర్ధారించట్లేదు దెన్ టెల్ మీ వాట్స్ యువర్ పాయింట్ హీ సెడ్ ఇట్స్ ఇంపాసిబుల్ ఇది ఒక హత్యా ప్రయత్నం అవ్వడానికి ఎటువంటి ఛాన్స్ లేదని అలాగే నేను చెప్పిన విధంగా జరిగే అవకాశాలు కూడా చాలా చాలా తక్కువ ఒప్పుకుంటాను బట్ మై క్వశ్చన్ ఇస్ ఇట్ హ్యూమన్లీ పాసిబుల్ ఇట్ ఇస్ పాసిబుల్ దట్స్ మై పాయింట్ నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ విధంగా హత్య చేసిన వాడు మాస్టర్ మైండ్ అయి ఉండాలి మన ప్రతి కదలికని గమనించవచ్చు తెలుసు సార్ దీన్ని మనసులో ఉంచుకుని నేను పత్రికా విలేకరుల ముందు ఇదొక ఆత్మహత్య అని ఒప్పుకున్నాను నేను తప్పుదారి పట్టాను అన్న సంతోషంతో హంతకుడు స్వతంత్రంగా బయట తిరుగుతూ ఉండుండొచ్చు అదే కదా నాకు కావాల్సింది తను పాపం చాలా అమాయకురాడు సార్ అప్పుడప్పుడు కాస్త మొండి పట్టు పట్టినా నేనంటే తనకి ఎంతో ప్రేమ హాబీస్ మెయిన్లీ రీడింగ్ నవల్స్ చదువుతూ ఉంటుంది రమ్యకు నిద్ర మాత్రలు వేసుకునే అలవాటు ఏమైనా ఉందా అలవాటు అంటూ ప్రత్యేకంగా లేదు ఒక్కొక్కసారి వేసుకోవడం నేను చూశాను రమ్యకు రాజకీయాలంటే ఇష్టం లేదు కదూ రాజకీయాల గురించి తనకి బాగా తెలుసు షీ వాస్ ఎ గుడ్ క్రిటిక్ మీరు మంత్రి అవ్వాలి అనుకున్నప్పుడు రమ్య అందుకు బాగా వ్యతిరేకించింది కదూ ఇక్కడే ఒక కాంట్రడిక్షన్ ఒక వైవిధ్యం ఆశలు ఆశయాలు వేరు వేరు అంటే మీ రాజకీయ ప్రొఫెషన్తో అభిప్రాయ భేదాలు మీ ఇద్దరికి ఉండడమే కాకుండా మీరు ఒక ఎమ్మెల్యేగానో మంత్రిగానో అవ్వడం తనకి ఏమాత్రం ఇష్టం లేదు కానీ మీకు సీటు దొరికింది విజయం కూడా దృఢమయ్యింది అటువంటి పరిస్థితుల్లో రమ్య ఎందుకని మీకు డబ్బు ఇవ్వడానికి అంగీకరించలేదు ఇంతకు ముందు ఒకసారి తన అకౌంట్లోంచి 2 లక్షల రూపాయలు ఒక అవసరం కోసం తీసుకున్నాను నేను దాన్ని తిరిగి తనకి ఇవ్వలేకపోయాను దేనికోసం 2 లక్షల రూపాయలు తీసుకున్నారు నిజం చెప్పాలి రాజకీయ అవసరాల కోసమనే తనతో చెప్పి తీసుకున్నాను కానీ అది ఒక వ్యక్తికి అప్పు ఇవ్వడం కోసం తీసుకున్నాను
ఎవరికి జాన్కి జాన్ తీసుకున్న ఒక లోన్ రెవెన్యూ రికవరీ అయిపోయింది ఆ విషయం ఎందుకని రమ్మికి తెలియకుండా దాచారు తనకి నిజం చెప్తే ఒప్పుకోదన్న భయంతోనే డబ్బు మీకు అవసరమైనప్పుడు జాన్ ని అడిగారా లేదు జాన్ దగ్గర డబ్బు లేదని నాకు బాగా తెలుసు కే పార్టీలో ఉంటున్నప్పటికీ మోహన్ కుమార్ కు మీకు ఆశయాలకు సంబంధించి అభిప్రాయ భేదాలు ఉండేవి కదూ రాజకీయాల్లో ఇలాంటివన్నీ సహజమే కదా కానీ వ్యక్తిగతంగా మా ఇద్దరి మధ్య ఎటువంటి సమస్య లేదు మోహన్ కుమార్ భార్య ఆత్మహత్య చేసుకున్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది ఉదయం ఏ టైంలో 9:30 10 గంటల మధ్య ఫోన్ చేసి చెప్పారు ఎవరు చేసి చెప్పారు ఎలక్షన్ కమిటీ కన్వీనర్ కృష్ణ అప్పుడు మీరేం చేశారు నేను వెంటనే మోహన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మిస్టర్ కృష్ణ మీతో ఏం చెప్పారు మోహన్ భార్య రమ్య విషయం తాగి ఆత్మహత్య చేసుకున్నారని ఓకే థాంక్ యూ ఫర్ యువర్ టైం మిస్టర్ సామ్యూల్ వెల్కమ్ సర్ ఇట్స్ ఎ నైస్ హౌస్ ఇంపాసిబుల్ ఇట్స్ ఇంపాసిబుల్ మీరు చెప్పినట్టుగానే అన్ని యాంగిల్స్ లోను అన్ని పాసిబిలిటీస్ ఆలోచించాను ఇది ఆత్మహత్యనని నాకు గట్టి నమ్మకం ఐల్ ఎక్స్‌ప్లెయిన్ సర్ సర్ ఎలుక విషయంలో ఉన్నటువంటి జింక్ ఫాస్ఫేట్ అనే రసాయన పదార్థమే అందులోని పాయిజనింగ్ ఫ్యాక్టర్ 5 గ్రాముల జింక్ ఫాస్ఫేట్ చాలు ఒక మనిషి మరణించడానికి కానీ అటువంటి కేసుల్లో మనిషి చనిపోయేది 10-12 గంటలు గడిచిన తరువాత డోసేజ్ ఎక్కువయ్యే కొద్దీ మరణం కూడా చాలా త్వరగా సంభవిస్తుంది రమ్య విషయంలో మరణం చాలా త్వరగా సంభవించింది అంటే రమ్య శరీరంలోకి 5 గ్రాముల డోసేజ్ కంటే ఎక్కువగానే వెళ్ళింది yes it is that ఫారెన్సిక్ రిపోర్ట్ ప్రకారం రమ్య శరీరంలో 10 గ్రాముల జింక్ ఫాస్ఫేట్ ఉన్నట్టుగా మెన్షన్ చేశారు ఫారెన్సిక్ రిపోర్ట్ లో ఇంకో విషయం కూడా చెప్పారు రమ్య శరీరంలోకి వెళ్ళినటువంటి రాట్ పాయిజన్ తాలూకు క్వాంటిటీ 20 గ్రామ్స్ సర్ ఇక నేను చెప్పబోయేదాన్ని శ్రద్ధగా వినాలి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఎలుక విషయంలో జింక్ ఫాస్ఫేట్ 2 గ్రాములు మాత్రమే యూజ్ చేయాలి దట్ మీన్స్ 20 గ్రాముల ఎలుక విషయంలో 2 గ్రాముల జింక్ ఫాస్ఫేట్ కంటే ఎక్కువగా ఉండడానికి ఛాన్సే లేదు అంటే 20 గ్రాముల ఎలుక విషం కలిసిన రమ్య శరీరంలో 10 గ్రాములు అంటే 50% జింక్ ఫాస్ఫేట్ ఎలా వచ్చింది శ్యామ్ కాస్త అర్థమయ్యేలా చెప్పు బాటిల్ లో ఉన్న విషం డోసేజ్ కాదు రమ్య శరీరంలోకి వెళ్ళింది ఐ స్ట్రాంగ్లీ సస్పెక్ట్ హంతకుడు ఖచ్చితంగా 2 సార్లు రమ్యకు విషం ఇచ్చి ఉండాలి తేనె ఎలుక విషం కలిసిన మిశ్రమమే బాటిల్ లో ఉన్నది అంటే తేనె ఎలుక విషం మాత్రమే కాకుండా హై డోస్ జింక్ ఫాస్ఫేట్ తో కలిపినటువంటి మిశ్రమమే రమ్య శరీరంలోకి వెళ్ళుండాలి ఎందుకు రమ్యకు 2 సార్లు విషం ఇచ్చుంటాడు బాటిల్లో ఉన్న మిశ్రమం పోలీసుల్ని మిస్లీడ్ చేయడం కోసం సార్ ఇది మర్డర్ గనుక అయితే దానికి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కావాలని ఎవరైనా బలవంతంగా విషం పట్టించడం లేదంటే పాలల్లో విషం కలిపిన తేనెను కలపడం ఈ 2 విధాలుగానూ జరగలేదని మనకు నిర్ధారణ అయింది నాకు తెలిసినంత వరకు ఇది హత్య అయ్యే అవకాశం లేదు అయితే ఇది హత్య అని అనడానికి ఎటువంటి ఛాన్స్ లేదండి నో ఇట్స్ ఇంపాసిబుల్ నేను ఒక పాసిబిలిటీ చెప్తాను సపోజ్ ఇద్దరో లేక అంతకంటే ఎక్కువ వ్యక్తులు కలిసి రమ్యను హత్య చేయడానికి ప్రయత్నించుండొచ్చు వారిలో ఒకరు మోహన్ కుమార్ వెళ్లిన తరువాత మరిమనిషి తాళం వేసి వెళ్లిన ఇంటిని వేరే తాళంతో తీసి ప్రవేశించుండొచ్చు రమ్య రూమ్ లో లేని సమయం చూసి ఆమె మంచం కిందన దాక్కుని ఉండొచ్చు రమ్య తలుపు లాక్ చేసి పడుకుని నిద్రపోయి ఉండొచ్చు రమ్య బాగా నిద్రలో ఉంది అన్న నమ్మకం వచ్చిన తర్వాత ఆ వ్యక్తి మంచం కింద నుంచి బయటికి వచ్చుండొచ్చు తన చేతిలో ఉన్నటువంటి విషం బాటిల్ మూత తీసి తేనెతో కలిపిన విషాన్ని మెల్లగా రమ్య నోటిలో పోసిండొచ్చు ఆ తర్వాత తను విషం కలిసిన మరో బాటిల్ ని బెడ్ మీద విసిరుండొచ్చు అలా చేసిన తర్వాత మళ్లీ మంచం కిందకి వెళ్లి దాక్కుని ఉండొచ్చు అతనితో పాటు వచ్చిన కొంతమంది వ్యక్తులు హంతకుడి కోసం బయట వెయిట్ చేస్తూ ఉండొచ్చు పని పూర్తయిందని తెలిసాక వాళ్ళు తలుపు తెరిచిన వెంటనే హంతకుడు కిచెన్ ద్వారా తప్పించుకుని ఉండొచ్చు ఈ విధంగా జరిగి ఉండొచ్చు ఈయన ఎంత మూర్ఖత్వంగా మాట్లాడుతున్నారు నిద్రపోయే వాళ్ళ నోట్లో విషం పోస్తే అది కడుపులోకి వెళ్ళదు వెంటనే మెలకు వస్తుంది వాళ్ళు చనిపోయే ముందు బాగా స్ట్రగుల్ అయిన లక్షణాలు వాళ్ళలో కనిపిస్తాయి ఒకవేళ ప్రతిఘటించగల పరిస్థితిలో రమ్య లేకుండా ఉండుంటే సార్
స్వయంగా తీసుకుందా లేదంటే ఎవరైనా బలవంతం పెట్టి తీసుకుందా అని తెలియలేదు. రమ్య 3 స్లీపింగ్ పిల్స్ తీసుకున్నట్టుగా ఫారెన్సిక్ రిపోర్ట్ లో ఉంది. నిద్ర మాత్రలు వేసుకుని నిద్రపోతున్న వ్యక్తి యొక్క నర నరాలు పనిచేయలేని పరిస్థితుల్లో ఉంటాయి. అటువంటప్పుడు ఎలా ప్రతిఘటించగలరు? ఓకే, ఒప్పుకుంటాను. బట్ ఎవడైనా హత్య చేసిన తరువాత అక్కడే ఉంటాడా? ఎలాగైనా తప్పించుకోవాలని చూస్తాడు కదా. ఒకవేళ పోలీసులు గనక ముందుగా వచ్చుంటే అతను పట్టుబడేవాడు. అదేగా మీరు అడగదలుచుకున్నది? ఎస్, పోలీసులు రావడానికి ముందుగా రూమ్ లో ఉన్న వాడిని తప్పించేందుకు దారి కల్పించడమే బయట వెయిట్ చేస్తున్న గ్యాంగ్ యొక్క కర్తవ్యం. సార్, పోలీస్ సర్వీస్ లో నేను ఈ రోజు వరకు ఇటువంటి స్టూపిడ్ రీజన్స్ ఏనాడో వినలేదు. వింతగా ఉంది. నేను ముందే చెప్పాను ఇది ఒక పాసిబిలిటీ అని. ఇలాగే జరుగుండాలి అని నేనే నిర్ధారించట్లేదు. దెన్ టెల్ మీ వాట్ ఇస్ యువర్ పాయింట్. హి సెడ్ ఇట్స్ ఇంపాసిబుల్. ఇది ఒక హత్యా ప్రయత్నం అవ్వడానికి ఎటువంటి ఛాన్స్ లేదని. అలాగే నేను చెప్పిన విధంగా జరిగే అవకాశాలు కూడా చాలా చాలా తక్కువ. ఒప్పుకుంటాను. బట్ మై క్వశ్చన్ ఇస్ ఇట్ హ్యూమన్లీ పాసిబుల్? ఇట్ ఇస్ పాసిబుల్. దట్స్ మై పాయింట్. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ విధంగా హత్య చేసిన వాడు మాస్టర్ మైండ్ అయి ఉండాలి. మన ప్రతి కదలికని గమనించవచ్చు. తెలుసు సార్, దీన్ని మనసులో ఉంచుకునే నేను పత్రికా విలేకరుల ముందు ఇదొక ఆత్మహత్య అని ఒప్పుకున్నాను. నేను తప్పుదారి పట్టాను అన్న సంతోషంతో హంతకుడు స్వతంత్రంగా బయట తిరుగుతూ ఉండొచ్చు. అదే కదా నాకు కావాల్సింది. పాపం చాలా అమాయకురాడు సార్. అప్పుడప్పుడు కాస్త ముండి పట్టు పట్టినా నేనంటే తనకి ఎంతో ప్రేమ. హాబీస్ మెయిన్లీ రీడింగ్, నవల్స్ చదువుతూ ఉంటుంది. రమ్యకు నిద్ర మాత్రలు వేసుకునే అలవాటు ఏమైనా ఉందా? అలవాటంటూ ప్రత్యేకంగా లేదు, ఒక్కొక్కసారి వేసుకోవడం నేను చూశాను. రమ్యకు రాజకీయాలంటే ఇష్టం లేదు కదూ? రాజకీయాల గురించి తనకి బాగా తెలుసు. షీ వాస్ ఎ గుడ్ క్రిటిక్. మీరు మంత్రి అవ్వాలి అనుకున్నప్పుడు రమ్య అందుకు బాగా వ్యతిరేకించింది కదూ? ఇక్కడే ఒక కాంట్రడిక్షన్, ఒక వైవిధ్యం. ఆశలు ఆశయాలు వేరు వేరు అంటే మీ రాజకీయ ప్రొఫెషన్తో అభిప్రాయ భేదాలు మీ ఇద్దరికి ఉండడమే కాకుండా మీరు ఒక ఎమ్మెల్యేగానో మంత్రిగానో అవ్వడం తనకి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ మీకు సీటు దొరికింది, విజయం కూడా దృఢమయ్యింది. అటువంటి పరిస్థితుల్లో రమ్య ఎందుకని మీకు డబ్బు ఇవ్వడానికి అంగీకరించలేదు? ఇంతకు ముందు ఒకసారి తన అకౌంట్లోంచి 2 లక్షల రూపాయలు ఒక అవసరం కోసం తీసుకున్నాను. నేను దాన్ని తిరిగి తనకి ఇవ్వలేకపోయాను. దేనికోసం 2 లక్షల రూపాయలు తీసుకున్నారు? నిజం చెప్పాలి, రాజకీయ అవసరాల కోసం అనే తనతో చెప్పి తీసుకున్నాను. కానీ అది ఒక వ్యక్తికి అప్పు ఇవ్వడం కోసం తీసుకున్నాను. ఎవరికి? జాన్కి. జాన్ తీసుకున్న ఒక లోన్ రెవెన్యూ రికవరీ అయిపోయింది. ఆ విషయం ఎందుకని రమ్యకు తెలియకుండా దాచారు? తనకి నిజం చెప్తే ఒప్పుకోదన్న భయంతోనే. డబ్బు మీకు అవసరమైనప్పుడు జాన్ని అడిగారా? లేదు, జాన్ దగ్గర డబ్బు లేదని నాకు బాగా తెలుసు. ఒకే పార్టీలో ఉంటున్నప్పటికీ మోహన్ కుమార్కు మీకు ఆశయాలకు సంబంధించి అభిప్రాయ భేదాలు ఉండేవి కదూ? రాజకీయాల్లో ఇలాంటివన్నీ సహజమే కదా. కానీ వ్యక్తిగతంగా మా ఇద్దరి మధ్య ఎటువంటి సమస్య లేదు. మోహన్ కుమార్ భార్య ఆత్మహత్య చేసుకున్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది? ఉదయం. ఏ టైంలో? 9:30-10 గంటల మధ్య ఫోన్ చేసి చెప్పారు. ఎవరు చేసి చెప్పారు? ఎలక్షన్ కమిటీ కన్వీనర్ కృష్ణ. అప్పుడు మీరేం చేశారు? నేను వెంటనే మోహన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మిస్టర్ కృష్ణ మీతో ఏం చెప్పారు? మోహన్ భార్య రమ్య విషయం తాగి ఆత్మహత్య చేసుకున్నారని. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మిస్టర్ శామ్యూల్. వెల్కమ్ సార్. ఇట్స్ ఎ నైస్ హౌస్. ఒక మర్డర్ కేసులో ముఖ్యంగా మనం చూడవలసినవి 4 విషయాలు. వై, వెన్, హౌ అండ్ హూ. ఈ కేసులో వెన్ అనే ప్రశ్నకు పూర్తిగాను, హౌ అనే ప్రశ్నకు కొంతవరకు మనకి సమాధానం తెలుసు. ఇక మిగిలింది హూ అండ్ వై. లెట్స్ స్టార్ట్ విత్ వై. అంటే ఎందుకని, ఎందుకని రమ్యని చంపాలి? వాట్ ఇస్ ద మోటివ్? ఎనీ ఐడియా? సజెషన్స్? సార్, మనం ఏదైనా అనుమానపడ్డా ఒకవేళ ఊహ అవుతుందేమో. ఎస్, ఊహించాలి. 24 ఏళ్లు ఉన్న ఒక యువతి, 3 సంవత్సరాల 9 నెలల దాంపత్య జీవితం, హత్య చేయబడింది, అందులోనూ ప్లాన్ మర్డర్. ఏమైంటుంది ఆ మోటివ్? సార్, ఒకవేళ మోహన్ కుమార్ గారు వ్యక్తిగత కక్ష వల్ల హత్య చేశారేమో. పాసిబుల్? సార్, మోహన్ కుమార్ ఏ మోటివ్ తో తన భార్యని హత్య చేసుంటాడు? క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తి హత్య. మరణానికంటే గొప్ప శిక్ష ఏముంది? సార్, వేరే ఏదైనా ఛాన్సెస్ ఉండొచ్చుగా. ఒకవేళ రమ్యకి గాని మోహన్ కి గాని కిట్టిన వారు ఎవరైనా హత్య చేసి ఉండొచ్చుగా.
అంటే ఇది ఒక ఆత్మహత్య అని అనిపించే విధంగా రమ్యను హత్య చేసినటువంటి ఒక వికృత స్వభావం మోహన్స్ క్యారెక్టర్ అసాసినేషన్. ఒకే దెబ్బకి రెండు పెట్టారు కదూ. అయ్యుండొచ్చు సార్. ఇట్స్ పాసిబుల్. కానీ హత్య చేసిన తరువాత ఆ హత్య చేసిన వ్యక్తే సూసైడ్ నోటీస్ రాసి దాని ఎందుకు ఏదో ఒక రెసిపీ నోట్బుక్ లో దాచి ఉంచాలి. దాన్ని ఆ బాడీ పక్కనే పారేసి ఉండొచ్చు కదా. టు మేక్ ఇట్ మోర్ రియలిస్టిక్ అండ్ బిలీవబుల్. I think it's a time for a list of suspects. Excuse me sir. ఆ హంతకుడు ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళు అయ్యుంటారని ఏమిటి నమ్మకం? నమ్మకం కాదు, కానీ అవకాశాలు చాలా ఉన్నాయి. రమ్య ఇంటి గురించి, దినచర్యల గురించి బాగా తెలిసిన వ్యక్తే అయ్యుండాలి ఈ హత్య చేసిన వ్యక్తి. సార్, బెంగళూరు నుంచి ఆ రోజే వచ్చానని చెప్పిన పాలవాడి స్టేట్మెంట్, ఆ రోజు పేపర్ రావడం లేట్ ఉందని చెప్పిన పేపర్ వాడి స్టేట్మెంట్ నిజమేనని తేలింది కదా. ఓకే, సో లెట్స్ బ్రింగ్ డౌన్ ద లిస్ట్. అండ్ వాట్ అబౌట్ త్రినాథ్? అతను చెప్పింది నిజమేనని మనం సేకరించిన టెలిఫోన్ బిల్ ద్వారా ప్రూవ్ అయింది. రమ్య గారు చనిపోయిన తర్వాత ఆ ఫోన్ లోంచి రెండు అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్ళాయి. రెండు కాల్స్? అవును సార్, 7:38కి 7:45కి. ఫస్ట్ నంబర్ పోలీస్ స్టేషన్ది. రెండో నంబర్ జాన్ శామ్యూల్. జాన్ శామ్యూల్. ఐ స్మెల్ ఎ రాట్. ఆ ఇన్సిడెంట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అతను. శేఖర్ సార్, ప్లే ద వీడియో. ఎస్ సార్. ఒకవేళ త్రినాథ్ కాకుండా వేరే ఎవరైనా చేస్తుంటే? త్రినాథ్ ఫోన్ చేయడానికి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళందరూ బయటికి వెళ్లిపోయారని త్రినాథే కదా చెప్పాడు. అంతేకాకుండా రెండు కాల్స్ కి మధ్య 2 నిమిషాల వ్యవధి ఉంది. దట్ మీన్స్ ద సెకండ్ కాల్ వాజ్ అన్ ఇమీడియట్ వన్. బషీర్ సార్, శామ్యూల్ పేరుతో ఉన్న అన్ని ఫోన్ల యొక్క కాల్ డీటెయిల్స్ నాకు కావాలి వెంటనే. Yes sir. And I want that Trinath tomorrow, first thing in the morning. Please. ఏందు సార్ నన్ను మళ్ళీ పిలిపించారు? మామూలుగా పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసిన తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి కదా. కానీ మీరు ఎందుకు అలా చేయలేదు? హత్య జరిగిన విషయం ఎవరికైనా చెబితే లేనిపోని గొడవలు జరుగుతాయన్న భయంతో ఇంటికి తాళం పెట్టి వెళ్ళిపోయాను. ఆ టైంలో మీరు జాన్ శామ్యూల్ కి ఫోన్ చేశారు? మీరు ఫోన్ చేశారనే కదా శామ్యూల్ మాతో చెప్పాడు. అవును సార్, నేనే ఫోన్ చేసి చెప్పాను. కానీ మీరు హత్య జరిగిన ఇంట్లోంచి ఫోన్ చేసి చెప్పలేదు కదూ. లేదు సార్, నేను మా ఇంటి నుంచి చేశాను. అబద్ధం. లేదు సార్, నేను చెప్పేది మంచి అబద్ధం. బషీర్ సార్, ఇది హత్య జరిగిన ఇంటి తాలూకు కాల్ డీటెయిల్స్. మీరు ఉదయం 7:38 పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసిన 2 నిమిషాల లోపలే అదే నంబర్ నుంచి జాన్ శామ్యూల్ నంబర్ కి కూడా ఒక ఫోన్ కాల్ వెళ్ళింది. అది నువ్వే చేశావని మాకు బాగా తెలుసు. చెప్పు త్రినాథ్, నీకు శామ్యూల్ కి ఉన్న సంబంధం ఏమిటి? మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు ఆ రోజు? బయ్యలక్ష్యంలో మోహన్ సీట్ దొరికినట్టు శామ్యూల్ ఫోన్ చేసి చెప్పాను. మోహన్ సీట్ వచ్చిన విషయం తెలిసి మోహన్ ఎలాగైనా తప్పించాలని శామ్యూల్ నాతో మాట్లాడాడు. ఆ రోజు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసిన తర్వాత నేను శామ్యూల్ తో ఫోన్లో మాట్లాడాను. నువ్వు నిజమే చెప్తున్నావా? అవును, నేను మోహన్ గారి ఇంట్లోంచి మాట్లాడుతున్నాను. నువ్వు అక్కడే ఉండు, నేను వెంటనే వచ్చేస్తాను. ఓకే. నేనే ముందు చూశాను, ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి తెలిసి వాళ్ళందరూ వచ్చారు. అప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు వస్తాను. సార్, కానిస్టేబుల్ వెంకటేష్ కళ్యాణ్ సార్, వెళ్ళి పిలుచుకురా, నేను వచ్చాను. అలాగే సార్. మరి ఎందుకని నువ్వు ముందు అబద్ధం చెప్పావు? శామ్యూల్ గారు నన్ను కలిసిన విషయం ఇంకెవరితో చెప్పొద్దని నాతో చెప్పారు. శామ్యూల్ తో మాట్లాడిన తర్వాత మీరేం చేశారు? నేను మా ఇంటికి వెళ్ళిపోయాను సార్. మళ్ళీ నువ్వు ఆ ఇంటికి ఎప్పుడు తిరిగి వచ్చావు? ఎస్పీ గారు వచ్చినప్పుడు. అప్పుడు అక్కడ శామ్యూల్ వెంకటేష్ ఇద్దరు ఉన్నారు కదూ? ఉన్నారు. అప్పుడు మీరు ఎవరో ముగ్గురు వ్యక్తులతో మాట్లాడుతున్నానని చెప్పారే, వాళ్ళు ఎక్కడ ఉంటారు? మా పక్కింట్లోనే సార్. అరవింద్. ఎస్ సార్. గెట్ దెమ్. ఆ తర్వాత కానిస్టేబుల్ వెంకటేష్ ని మీరు చూసారా? చూసాం సార్. ఏం చూసారో?
త్రినాథ్ అటువైపు వెళ్ళిన కాసేపటికి కానిస్టేబుల్ వెంకటేష్ కూడా అటువైపు వెళ్ళాడు సార్. అప్పుడు చేతిలో ఏదైనా ఉందా? ఉంది సార్, చేతిలో ఏదో తీసుకెళ్ళడం చూశాను సార్. అతను దాన్ని జీప్లో పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు సార్. లేదురా, ఆయన చేతిలో ఏం లేదు. ఆయన తిన్నగా ఇంట్లో పడడం మేము చూసాం సార్. లేదురా, ఆయన చేతిలో ఏదో పార్సల్ ఉంది. ఆయన తీసుకెళ్లి జీప్లో పెట్టాడు. ఏం చూశాను? మర్యాదగా నిజం చెప్తారా లేకపోతే? రాజీ, ఏంటిది రాజీ? కాదు సార్, వీళ్ళు వీళ్ళు నేరస్తులేమి కారు కదా. దే ఆర్ ట్రైయింగ్ టు హెల్ప్ అస్. మన దేశంలో పోలీసులకు భయపడే చాలా మంది నోరు తెరవడం లేదు. అది ప్రజల తప్పు కాదు, మన పోలీసుల తప్పు. మీరు చెప్పే కొన్ని విషయాలు, కొన్ని దృశ్యాల నుంచి మాకు కొన్ని క్లూలు దొరుకుతాయి. మీరు మాతో ఓపెన్ గా మాట్లాడచ్చు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నాకు మీ యొక్క సహాయం కావాలి. విల్ యు హెల్ప్ మీ? వి విల్ హెల్ప్ యు. దట్స్ ఇట్. అయితే మీరు మీ మాట మీద నిలబడతారా? తప్పకుండా సార్. షూర్ సార్. వెరీ గుడ్. ఆ సమయంలో మీరు చూస్తుండగా వేరే ఏదైనా సంఘటన జరిగిందా? నాకు ఇప్పుడే గుర్తొచ్చింది సార్, ఆ సమయంలో రమ్య వాళ్ళ నాన్నగారు ఒక కానిస్టేబుల్ గొడవ పడ్డారు సార్. అవును సార్, అక్కడ గొడవ జరిగింది. సిఐ జోక్యం చేసుకుని సమస్య తీర్చారు సార్. ఈ సంఘటన జరిగింది అక్కడికి వెంకటేష్ రావడానికి ముందా లేక తరువాత? అదేమిటంటే వచ్చిన తర్వాతే సార్. ఏమిటి, అభిప్రాయ భేదాలు ఉన్నాయా? ఉన్నాయి సార్, కానీ దానికి ముందే అనుమానం. ఓకే, థాంక్స్ ఫర్ యువర్ టైం. ఉంటాను సార్. సార్, ఇంతకు ముందు మీరే చెప్పారు కదా మనసులో ఉన్న సందేహాల్ని బయటపెట్టమని. అవును సార్. రమ్య గారు చనిపోయిన ఇంటి బయట మేము నిలబడుండగా ఆ విషయంలో మీకు ఏమిటి అనుమానం? ఏం లేదు సార్, అటువంటి ఆల్టరేషన్ చేసిన బైక్ ని మేము ఇంతకుముందు చూసిందే లేదు సార్. అది ఎవరిదో బయట వాడిదై ఉంటుంది. సారీ సార్. సార్, వాట్ యు థింక్? దేని గురించి సార్? వాళ్ళు చెప్పిన విషయం గురించి. ఆ బైక్ గురించి ఇచ్చిన స్టేట్మెంట్ మనం పెద్దగా పట్టించుకోనక్కర్లేదు సార్. కానిస్టేబుల్ వెంకటేష్ విషయంలో వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మనం పట్టించుకోని అవసరం లేదు. ఒకవేళ కానిస్టేబుల్ వెంకటేష్ విషయంలో వాళ్ళు ఇద్దరూ చెప్పింది నిజమే అయితే? అర్థం కాలేదు కదూ. ఇట్స్ ఎ గెస్, ఎ వైల్డ్ గెస్. లెట్స్ గో బ్యాక్ టు దట్ డే. త్రినాథు, వెంకటేష్ ఈ ముగ్గురు నించునుండగానే బయటికి వెళ్లారు. కాసేపు అయిన తర్వాత వెంకటేష్ మాత్రమే వచ్చాడు. అది వీళ్ళలో ఒక్కరే చూశారు. సరిగ్గా ఆ సమయంలోనే ప్రభాకర్ కి ఒక పోలీసుకి గొడవ జరిగి ఉండొచ్చు. కరెక్ట్ గా అప్పుడే వెంకటేష్ బయటికి వెళ్ళి ఉండొచ్చు. అది ఆ ముగ్గురు చూసుండకపోవచ్చు. మళ్ళీ తిరిగి వచ్చి ఆ ముగ్గురు నించునే పొజిషనింగ్ లో మార్పు ఏర్పడి ఉండొచ్చు. వెంకటేష్ ఒక చిన్న పార్సిల్ తో వచ్చాడు, దాన్ని జీపులో పెట్టాడు, తిరిగి వెళ్లిపోయాడు. అది ఆ ముగ్గురులో వేరొకరు చూసుండొచ్చు. ఆ విధంగా జరిగి ఉండొచ్చు కదా. అయితే వాళ్ళిద్దరు చెప్పింది నిజమే ఉండొచ్చు. బుక్ తీసిచ్చింది వెంకటేష్ అయి ఉంటాడు. అంటే తిరిగి వచ్చినప్పుడు అతని చేతిలో ఉన్నది శామ్యూల్ బ్రీఫ్ కేసులో డబ్బు చూశారని త్రినాథ్ చెప్పింది నిజమే అయితే వెంకటేష్ చేతిలో ఉన్న పార్సిల్ డబ్బే అయి ఉండాలి. అతను చెప్పిన బైక్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? దారిని పోయేవాళ్ళది అయి ఉండొచ్చుగా. అది దారిని పోయేవాడిది కాదు. ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా వాడు దారిని పోయేవాడే అయితే బైక్ ఆపి ఆ బాడీ ఎవరిదని అడిగి వెళ్లాల్సిన అవసరం లేదు కదా. అది కాదు సార్, దారిని వెళ్లేవాళ్ళే అయితే అంత శ్రద్ధ తీసుకోరు కదా. దారిని వెళ్లేవాడైతే తిన్నగా వెళ్ళాలి. ఎందుకని మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళాడు? ఒకవేళ ఏం జరుగుతుందో అని తెలుసుకోవడానికి వచ్చుంటాడేమో. తెలుసుకోవాలని వచ్చిన వాడు ఎందుకు ఇంతమంది చేరారా అని అడుగుతాడు. అంతేకాకుండా అటువంటి బైక్ ఇంతకుముందు ఈ ఏరియాలోనే చూడలేదు అని అతను చెప్పాడు కదా. ఆ బైక్ మీద వచ్చిన వ్యక్తి తిరిగి వెళ్లడం వల్లే అతనికి అనుమానం కలిగింది. తిన్నగా వెళ్ళుంటే అనుమానించాల్సిన అవసరం లేదు కదా. తన అనుమానాన్ని తీర్చుకోవడం కోసం ఆ వ్యక్తిని పిలిచి అడగలేదు. ఆ బైక్ లో వచ్చింది ఎవరై ఉంటారు, ఎందుకని వచ్చుంటారు? వాడు ఎవడైనా సరే రమ్య చనిపోయిందా లేదా తెలుసుకోవడం కోసమే వచ్చుంటాడు. సార్, రమ్య గారు మరణించిన ఇంటి నుంచి కానిస్టేబుల్ వెంకటేష్ మధ్యలో వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చినట్టుగా ఎస్ఐ చెప్పారు. ఎందుకని? వాళ్ళ ఇంట్లో ఏదో ముఖ్యమైన పదని చెప్పాడట, మళ్ళీ అరగంట గడిచాక వచ్చాడని చెప్పారు. మనం క్రాస్ ఎంక్వైరీ చేయాలి. హలో, వెంకటేష్ గారు ఇల్లేనా? అవునండి. నేను స్టేషన్ నుంచి సుధాకర్ మాట్లాడుతున్నా. వెంకటేష్ గారిని శ్యాంప్రసాద్ గారు అరెస్ట్ చేశారు. భగవంతుడా, ఎందుకు? రమ్య హత్య కేసులో ఈయనకేదో సంబంధం ఉందట. ఆ రోజు వెంకటేష్ గారు మీ ఇంట్లో డబ్బులు పెట్టారు కదా, దాని గురించి పెద్ద గొడవలు అవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డబ్బు మీ ఇంట్లో ఉంచకండి. అది మీ ఇంట్లో ఉంటే 200 గా మీరు దొరికిపోతారు. ఒకవేళ దొరికిపోయారంటే వెంకటేష్ గారిని ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఏమిటి దేవుడే పరీక్ష? Thank you.
దొరికమని ఎస్ఐ గారు చెప్పారు. ఆ డబ్బు బ్యాంకులో కడితే అనుమానం వస్తుందని ఇంట్లోనే పెట్టారు. నెల నెల జీతం రాగానే దాంతో పాటు కొద్ది కొద్దిగా కట్టొచ్చని ప్లాన్ వేసుకున్నాం. మీరు ఎందుకు నా నోట్బుక్ తీసి శామ్యూల్కి ఇచ్చారు? శ్రీనాథ్ను వెళ్ళు. సరే. ఉదయం నేను ఫోన్లో చెప్పిన పని చేసావా? ఆత్మహత్య లెటర్ ఏం కనిపిస్తలేదు సార్. అది నాకు తెలుసు. నేను చెప్పింది తీసుకొచ్చావా? లేదు సార్, అది చాలా కష్టమైన పని. ఎస్ఐసిఐ అక్కడి నుంచి కదలట్లేదు సార్. బుక్ తేవడానికి ఏమిటయ్యా నీకు సమస్య? సార్ అది చాలా రిస్క్. తెలిసిందంటే నా ఉద్యోగం పోతుంది. బై ఎలక్షన్స్ లో గెలిస్తే నేను మంత్రిని అవుతాను, అప్పుడు నీకేమిటి భయం? అన్ని నోట్ చేయండి. నేను రమ్య తండ్రిని, నా కూతురు చూడడానికి వదలరే. ఇక్కడ సరిగా నా కూతురు చూద్దామని వస్తే నన్ను అడుగుంటారా? బాబాయ్ కంట్రోల్ చేసుకోండి, టెన్షన్ అవ్వకండి. మీకే చెప్తాను. అందరినీ క్లియర్ చేయండి. డబ్బు ఎప్పుడు కావాలి? వద్దు సార్. అయితే సరే, పోనీ ఇప్పుడే ఇచ్చాడు సార్. సార్, శామ్యూల్ యొక్క ఫోన్ కాల్స్ డీటెయిల్స్, ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్. కూర్చో. మరణ వివరం తెలిసిన తర్వాత ఈ రెండు నంబర్లకే ఎక్కువసార్లు ఫోన్ చేసి చెప్పారు. అవును సార్, శామ్యూల్ యొక్క మొబైల్ నుంచి, ఆఫీస్ ఫోన్ నుంచి రెండు నంబర్స్ కే ఎక్కువ కాల్స్ వెళ్ళాయి. ఎవరివి ఈ రెండు నంబర్లు? ఈ రెండు ఒకళ్ళవే సార్, ఎస్పి జేమ్స్ జోసెఫ్ వి. బషీర్, ఇందులో ఒక విషయం గమనించావా? హత్య జరిగిన మరుసటి రోజు ఉదయాన్నే 7:40కి త్రినాథ్ శామ్యూల్ రెసిడెన్స్ నంబర్ కి ఫోన్ చేశాడు. 7:42కి అదే నంబర్ నుంచి శామ్యూల్ ఎస్పీ రెసిడెన్స్ నంబర్ కి ఫోన్ చేశాడు. 5 నిమిషాలు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. అదైనా ఒక అరగంట తరువాత 8:18కి ఎస్పీ ఒక ల్యాండ్ లైన్ నంబర్ కి ఫోన్ చేశారు. 2315711 కరెక్ట్ గా 8:34కి ఈ నంబర్ నుంచి ఒక కాల్ శామ్యూల్ ఇంటికి వెళ్ళింది. సో 2315711 is a hot number for us. Get these details and trace him in. Suicide notice rasindi hatya cheyabadda vyakti kaadu ani telisaka ippudu mana mundu inkoka samasya talettindi. Footprints ki sambandhinchina vyakti endukani Ramya room lo daakkunnadu? Ramyanu champadaniki. Okay, champina tarvata aa vyakti room nunchi bayitiki vellaadu. Aithe mundu roju hatya cheyadaniki vellina aa vyaktini room lopala petti bayit nunchi taalam vesindi evaru? ఒకవేళ మీరు డీజీపీ గారితో చెప్పిన విధంగానే హత్య జరిగిందేమో? నోరు, అది నేను కేవలం పాసిబిలిటీ కోసం చెప్పాను. ఎ రారెస్ట్ ఆఫ్ ద రార్. సర్, ఒకవేళ మన లిస్ట్ లో లేని వ్యక్తి ఇది చేస్తుంటే? పాసిబుల్. ఆ విధంగా అయితే మన లిస్ట్ లో ఉన్న వాళ్ళే ఎవరో హంతకుడికి సహాయం చేసి ఉండాలి. ఒకరి కోసం ఇంకొకరు. ఆ ఇంటికి రెండు తాళాలు ఉన్నాయి కదా? అవును సార్. ఒక తాళం మీ దగ్గర ఉంది, ఇంకొకటి రమ్యమ్మ గారి దగ్గర ఉంటుంది. రమ్య గారు ఆ తాళం ఎక్కడ పెడతారు? అది నాకు తెలియదు. రమ్య గారు ఎన్ని గంటలకు పడుకుంటారు? మోహన్ గారు లేనప్పుడు త్వరగా పడుకుంటారు. ఏ టైంకి? అది 9:00-9:30. ఇంతకు ముందు ఎప్పుడన్నా రమ్య గారికి తోడుగా రాత్రులు ఉన్నారా? అవును సార్, ఆవిడ కొంట్లో బాగుండనప్పుడు. నువ్వు ఆ ఇంట్లో ఉంటే ఎక్కడ పడుకుంటావు? అది వంటగదిలోనే సార్. రమ్య ఒంటరిగా పడుకోవడానికి భయపడే వ్యక్తి? అటువంటిదేం లేదు. ఎప్పుడైనా కరెంటు పోయి చీకటిగా ఉన్నప్పుడు ఆవిడ భయపడేవారు. అలా అనిపించడానికి కారణం? ఒక రోజు నేను ఉండగానే కరెంటు పోయింది. రమ్యమ్మ గారు భయంతో నన్ను గట్టిగా పట్టుకున్నారు. కరెంటు పోయింది రమ్య పడుకోవడానికి ముందరా లేక తర్వాత? పడుకోక ముందే సార్.
నిద్రపోయిన తర్వాత కరెంట్ పోతే ఎప్పుడైనా మిమ్మల్ని పిలిచారా? లేదు సార్, ఎప్పుడూ అటువంటి సందర్భం ఏర్పడలేదు. అదేంటి, వాళ్ళ ఇంట్లో మాత్రం పవర్ పోదా? అది కాదు సార్, కరెంట్ పోయినా పనిచేసేలా మోహన్ గారు ఒక మిషన్ కొనిపెట్టారు. జనరేటరా? కాదు, బ్యాటరీతో పనిచేసే ఇన్వర్టరా? అవును సార్. ఆ మిషన్ ఎక్కడుంది? వాళ్ళ బెడ్రూమ్ లోనే. Switch on the fan. Main switch off che. Inverter connect ainapatiki endukani fan off ayindi? Okka vela idi paalai undochu sir. Aa inverter switch on che. See? అప్పుడైతే ఎవరో ఇన్వర్టర్ ఆఫ్ చేశారు. ఎందుకని సార్? చదువుకుంటున్న రోజుల్లో రమ్య ఎవరినైనా ఇష్టపడేదా? ఐ మీన్ ఎనీ లవ్ అఫైర్స్? లవ్ అఫైర్స్ లాంటివేమీ లేవనుకుంటాను, బట్ మోహన్ సార్ని లవ్ చేస్తుందని చెప్పినప్పుడు నేను కొంచెం షాక్ అయ్యాను. పెళ్ళైన తర్వాతే నాతో ఆ విషయం చెప్పింది. ఆ అమ్మాయిది చాలా వింత మనస్తత్వం సార్, అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండేది. మీరిద్దరూ అంత ఇంటిమేటా? మరీ అంత ఇంటిమేట్ కాదు, మా నాన్నగారికి లైబ్రరీ ఉంది, బుక్స్ కోసమే తను అక్కడికి వచ్చేది. నన్ను కలవడం కోసమని మా ఇంటికి ఒకసారి వచ్చింది, అది 2 ఏళ్ల క్రితం. ఎందుకని? నా ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అప్పుడు చూడడానికి వచ్చింది. అవును, నీ దగ్గర కొన్ని బుక్స్ తీసుకెళ్ళినట్టు. అవి నాన్నగారి లైబ్రరీలోవి. నా దగ్గర ఉన్న రెసిపీ బుక్స్ చూసి ఫోటో కాపీ తీసుకొని ఇస్తానని చెప్పి తీసుకెళ్ళింది. ఒక స్నేహితురాలిగా రమ్యపైన మీకున్న అభిప్రాయం? తను బయటకు చెప్పుకోలేని సమస్యతో సతమతం అవుతూ ఉండేది. ఆ విషయం ఏంటన్నది నాకు అంత క్లియర్ గా తెలియదు. ఒకవేళ మీరు అనితను అడిగితే? ఎవరా అనిత? మా కాలేజ్ లో మా బ్యాచ్ లో చదివింది, రమ్యకి బెస్ట్ ఫ్రెండ్. ఈ అనిత ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? Thank you.
కలుపుతున్నది ఎవర్రా? జాన్ సామ్యూల్. Mr. John Samuel, you are under arrest. I am arresting Mr. James Joseph IPS, who is under suspension. For conspiracy and fabricating suicide note of late Ramya Mohan. Please come. Meeku, ee sithiki evaro telusu. ఇంతకు ముందు ఇతను ఒక క్రిమినల్ కేసులో పట్టుబడ్డాడు. ఇతన్ని ఆ కేసు నుంచి రక్షించింది మీరే. అది నో. మీది సామ్యూల్ ది ఫోన్ బిల్స్ లో దొరికిన మాకు ఈ నంబర్ ని బట్టి ట్రేస్ చేసి వాడిని పట్టుకున్నాం. చెప్పాల్సిందంతా ఇతను పూర్తిగా చెప్పేశాడు. రమ్య చనిపోయిందని తెలిసిన తర్వాత సామ్యూల్ నన్ను కలిసి మాట్లాడాలని చెప్పాడు. ఆత్మహత్య అనుకుంటున్నాను, కానీ ఇంకా ఏమి నిర్ధారణ కాలేదు. ఆవిడ రాసిన ఆత్మహత్య లెటర్ దొరికిందా? ఇప్పుడు దాని గురించి మనకెందుకు? ఇంకా పోలీస్ ఎంక్వైరీ చేయాలి కదా. దాని గురించి నేను చూసుకుంటానులే. నువ్వు ఈ కేసు ఇంట్రాగేట్ చేయడానికి డీజీపీ ఆర్డర్స్ ఇచ్చారు కదా. అయితే ఏంటి, అక్కడికి నువ్వు ఖచ్చితంగా వెళ్లి తీరాలి కదా. నువ్వు అందుకు ఒప్పుకో, మన పని సులువైపోతుంది. రమ్య హ్యాండ్ రైటింగ్ ఫోర్జరీ చేయించడం కష్టమేమీ కాదు. దానికి కావాల్సిన మనిషి నేను అరేంజ్ చేస్తాను. సిద్ధిక్ అనే మనిషి మిమ్మల్ని కలుస్తాడు. అతనికి ఏం చేయాలని వివరాలు చెప్పండి. నాకు టైం ఏంది, బయలుదేరుతాండి. ఒక విషయం, ఏ అనుమానం వచ్చినా ఎటువంటి హెల్ప్ కావాలన్నా వెంటనే నన్ను కాంటాక్ట్ చేయాలి. అలాగే సార్, మనకు సంఘటనా స్థలంలో దొరికిన రాక్సాన్ పౌడర్ ఇక్కడదే సార్. సార్, ఇటువైపు దారుంది. ఈ మార్గంలో వెళితే క్రైమ్ స్పాట్ కి ఈజీగా చేరుకోవచ్చు. ఈ చుట్టుపక్కల ఇళ్ళే వీలేవా? ఒకే ఇల్లుంది సార్ ఆ కారణాలు. ఆ ఇంట ఉండేది ఇతనే, పేరు థామస్. ఈ రాళ్ల పౌడర్ ఎందుకని ఇక్కడ పోసారు? పెద్ద వర్షం వస్తే ఇక్కడ గుంట అయిపోతుంది, అందుకే ఇక్కడ తీసుకొచ్చి పోసాను. మనం ఒకసారి ఆధారాలను చూడొచ్చు సార్. థామస్ తో ఈ కేసు గురించి డిస్కస్ చేసినప్పుడు అతను నాకు విషయం చెప్పాడు. సాధారణంగా చీకటి పడ్డాక ఇటువైపు బళ్ళేవి వెళ్ళవట, కానీ కొన్ని రోజుల క్రితం చీకటి పడ్డ తర్వాత ఒక బైక్ ఇటువైపుగా వెళ్లే శబ్దం వినిపించిందని థామస్ చెప్పాడు. రమ్య హత్య జరిగిన తర్వాత ఇంకే బైక్ వెళ్ళలేదు. అనకాపల్లిలో ఉన్న ఓ లాడ్జ్ బిల్ ఇది సార్. దానిలో డేట్ చూసారా? రమ్య అదే రోజు వచ్చి చేయబడింది. ఈ బిల్లు కూడా దాంతో పాటే ఉంది. అక్కడే ఉన్న ఓ చెప్పుల షాప్ బిల్ ఇది, దీనిలో కూడా అదే డేట్ వేసింది. అరవింద్ సార్, ఈ రెండు బిల్స్ గురించి ఎంక్వైరీ చేయండి సార్. అండ్ రాజేష్, ఏమైంది సార్? ఇక్కడి నుంచి ఏదో ఒక వాసన వస్తుంది. శ్యామ్ హియర్. ఏంటి బషీర్, దొరికిందా? ఇప్పుడెక్కడున్నావు? నేను వెంటనే వస్తున్నా. ఈ నూతిలోకి ఎవరైనా దింపండి సార్. దొరికినవన్నీ కలెక్ట్ చేయండి, పబ్లిసిటీ వద్దు. ఓకే సార్. అర్థమైంది కదా సార్. సార్, అనిత అనే అమ్మాయి ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉంది. ఊర్లో ఉన్న పేరెంట్స్ దగ్గర నంబర్ తీసుకుని నేను ఆమెతో మాట్లాడాను. తన్నితో ఏం చెప్పింది? రమ్య ఎవరో ఒక తన్ని ప్రేమించిందని చెప్పింది. రెండు సార్లు వాళ్ళని చూసిందట. ఎవరా వ్యక్తి? అనితకు అతను తెలియదట.
అర్థం కాలేదు. వాళ్ళ ప్రేమ వ్యవహారం గురించి నాతో డీటెయిల్స్ చెప్పలేదు. రెండు సార్లు వాళ్ళని చూశాను. మొదటిసారి వాళ్ళని బట్టల షాప్ లో చూశాను. అప్పుడు చెప్పింది అతను తన ఫ్రెండ్ అని. కానీ అతనితో మాట్లాడే అవకాశం నాకు కలగలేదు. రెండోసారి వాళ్ళని ఐస్ క్రీమ్ పార్లర్ లో చూశాను. అప్పుడు మాట్లాడే అవకాశం కలగలేదు. మళ్ళీ కలిసినప్పుడు తనని నేను అడిగాను. తను నాతో చెప్పిన మాట అతను చాలా మంచివాడని చెప్పింది. ఎందుకో నాకు అలా అనిపించలేదు. అతని పేరేంటో తెలుసా మీకు? తెలుసు సార్. ఓ, రమ్య తన పెళ్లికి మిమ్మల్ని పిలవలేదా? లేదు, అంతకు ముందే నేను స్టేట్స్ కు వెళ్ళిపోయాను. అంటే మీరు రమ్య భర్త మోహన్ ని ఇంతవరకు చూసిందే లేదు? లేదు. ఓకే, మీరు ఆ రోజు చూసినటువంటి ఆ వ్యక్తి ఫోటోని చూపిస్తే మీరు గుర్తుపట్టగలరా? గుర్తుపడతా సార్. గుడ్, నేను కొన్ని ఫోటోస్ మీకు మెయిల్ చేస్తాను. ఆ ఫోటోస్ లో మీరు చూసిన వ్యక్తి గనక ఉంటే ఆ ఫోటోని మాత్రం తిరిగి పంపించండి. పార్టీలో లేడండి. దెన్ ఫర్గెట్ ఇట్, డోంట్ రిప్లై. ఓకే, థాంక్యూ. Comes the most brilliant criminal I have ever seen. Clever culprit. Sir, mere ane demti mana degara aadharam levu kada. Just trust me. వ్యక్తి ఇక్కడికి వచ్చినట్టు నాకు గుర్తుకొస్తుంది. ఏం కొనడానికి వచ్చారు? అది నాకు తెలియదండి. ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆయన ఏం కొన్నారో. ఏంటి ఆలోచించి చెప్తున్నారు? దానికి ఒక కారణం సార్. జాన్ సామ్యూల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో నేను కూడా సరైన పార్ట్నర్ గా ఉండేవాడిని. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో నేను చేసే రియల్ ఎస్టేట్ బిజినెస్ లో మోహన్ కుమార్ ఎప్పుడు మాకు అడ్డుపడుతూ ఉండేవాడు. మోహన్ కుమార్ అడ్డు తొలగించుకోవడం కోసం మేము పన్నిన పన్నాగంలో గమ్య చనిపోయింది. ఒక సూసైడ్ నోట్ ను రాయించి దాని ద్వారా మోహన్ కుమార్ ని ఇరికించాలని నేను జాన్ సామ్యూల్ ను నిర్ణయించుకున్నాం. ఎస్పీ జేమ్స్ జోసెఫ్ ని జాన్ సామ్యూల్ ని మేము అరెస్ట్ చేశాం. రమ్య ఆత్మహత్య గల కారణం ఏంటో మీరు కనిపెట్టారా? ఎస్, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మిస్టర్ శ్యామ్ ప్రసాద్ ని ఇక్కడికి రమ్మన్నాను. రమ్య ఆత్మహత్య కేసుకు సంబంధించి తలెత్తిన ఎన్నో ప్రశ్నలలో
రెండు ప్రశ్నలకు సమాధానం కోసమే మీరు ఎదురు చూస్తున్నారు. ఒకటి, ఆ సూసైడ్ నోటీస్ రమ్య రాయకపోతే మరి ఆ లెటర్ రాసింది ఎవరు అని. ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు మీకు తెలిసింది. రెండవది, రమ్య ఆత్మహత్య చేసుకోవడానికి కారణమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం నేను కాదు కదా, సాక్షాత్తు ఆ భగవంతుడే దిగొచ్చినా చెప్పలేడు. కారణం, రమ్య ఆత్మహత్య చేసుకోలేదు, హత్య చేయబడింది. కూర్చోండి, దయచేసి కూర్చోండి, చెప్పేది మీకే. ప్లీజ్ ప్లీజ్, మీరందరూ నిశ్శబ్దంగా ప్రశాంతంగా కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్, ఆమె ఏం చెప్తున్నారో మీరందరూ వినండి. దయచేసి కూర్చోండి ప్లీజ్. మీ సందేహాలకే శ్యామ్ సమాధానాలు చెప్తారు, ముందు అతన్ని మాట్లాడనివ్వండి. సార్ ఏం జరిగింది, నిజం చెప్పండి. మోహన్ కుమార్ కాలేజ్ రాజకీయాల్లో తన ప్రతిభను చాటి బాగా వృద్ధిలోకి వచ్చినటువంటి ఒక యువ నేత, విద్యార్థుల ప్రియ అధ్యాపకుడు. రమ్య రాజకీయాలు మాత్రమే కాకుండా సమాజ సంఘటనలపై ఎంతో అభిరుచి కలిగినటువంటి మోహన్ కుమార్ పనిచేస్తున్న అదే కాలేజీలో చదువుతున్న విద్యార్థిని. ఎంతో సహజంగా మోహన్ పై తనకున్న ఆరాధన పెరిగింది. మోహన్ యొక్క రాజకీయ జీవితాన్ని అర్థం చేసుకున్న రమ్య తన కుటుంబ సభ్యుల్ని ఎదిరించి మరీ మోహన్ కుమార్ ని పెళ్లి చేసుకుంది. నిజం చెప్పాలంటే రమ్య మోహన్ కుమార్ ని ప్రేమించిందా? లేదు అనే నేను చెప్తాను. రమ్యకు మోహన్ కుమార్ పై ఉన్నది ఒక రకమైన ఫ్యాసినేషన్ మాత్రమే. భవిష్యత్తులో మోహన్ కుమార్ మంత్రి అయితే దాని మూలంగా కలిగే సౌకర్యాల మీద, సౌలభ్యం మీద ఉన్న మోహం మాత్రం. అకస్మాత్తుగా అదృష్టం తన తలుపు తట్టి నిల్చున్నప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ప్రేమించినటువంటి తన ప్రేమికుణ్ణి తిరస్కరించింది. ఎస్ మిస్టర్ మోహన్ కుమార్, మీకు పరిచయం కావడానికి ముందే రమ్య మరొక వ్యక్తిని ప్రేమించింది. మోహన్ కుమార్ ని పెళ్లి చేసుకున్న రమ్యని బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి వ్యక్తి మాజీ ప్రేమికుడు. వాడి అంతు ఎలాగైనా తేల్చాలని రమ్య నిర్ణయించుకుంది. ఏ విధంగా రమ్య వాడిని దూరం చేయాలనుకుంది, ఎందుకని రమ్యను వాడు చంపాలనుకున్నాడు అనే ప్రశ్నలకు సమాధానంతో వాడు ఇక్కడే మన మధ్యలోనే ఉన్నాడు. మిస్టర్ శ్యామ్ ఎవరది? The most brilliant criminal I have ever come across my career, Sumesh. No sir, నేను కాదు, నాకేం తెలీదు. Not Suresh, Sumesh. ఏమిటి సుమేష్, ఇక చెప్పాల్సింది నువ్వు చెప్తావు, ఏంటి? ఏ ఆధారంతో మీరు ఇలా చెప్తున్నారు? లేదు, వాడు అలా చేసుండడు అని మీకెలా తెలుసు? వీడు ఆ రోజు రాత్రి బెంగళూరులో బయలుదేరి మరుసటి రోజు ఉదయం వైజాగ్ వచ్చాడు కనుక. ఆ రోజు ఉదయమే సుమేష్ వచ్చాడు అని అనడానికి ఏమిటి ఆధారం? సార్, ఆ రోజు ఉదయం అట్లాస్ ట్రావెల్స్ లో 3వ నంబర్ బస్సులో ఊళ్ళోకి వచ్చాను. మళ్ళీ తిరిగి వెళ్ళడానికి రిటర్న్ టికెట్ తీసుకుందామని వాళ్ళ ఆఫీస్ కి కూడా వెళ్ళాను. నేను వాళ్ళ బస్సులో రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తాను, నేను వాళ్ళందరికీ బాగా తెలుసు. కావాలంటే నేను చెప్పింది నిజమా కదా అని వాళ్ళ ఆఫీస్ కి ఫోన్ చేసి కనుక్కోండి. సార్, నీ పేరేంటి? వినోద్. నీకు సుమేష్ తెలుసా? తెలుసు సార్, నా రూమ్మేటే. ఇక్కడ ఉన్న ఇంకెవరికైనా సరే ఈ వినోద్ తో సంబంధ పరిచయాలు ఉన్నాయా? సార్, ఇప్పుడు ఎవరైనా వీడిని చూసినట్టుగా ఎవరైనా చెప్పగలరా? సార్, ఆ రోజు బైక్ లో వచ్చి వివరాలు అడిగింది ఇతనే. Yes, I know. It was just for a confirmation. హత్య జరిగిన మరుసటి రోజు ఉదయం నీ స్నేహితుడు వినోద్ ఎందుకని మోహన్ కుమార్ గారి ఇంటికి వెళ్ళాడు? నాకు తెలీదు. సార్, అమెరికాలో ఉన్న రమ్య ఫ్రెండ్ అనిత సుమేష్ ఫోటోను ఐడెంటిఫై చేసేంత వరకు కూడా మాకు ఇతని మీద అనుమానం లేదు. ఆ తర్వాత ఇతని గురించి, ఇతని ఒక్కొక్క యాక్టివిటీస్ గురించి మేము డీటెయిల్ గా వాచ్ చేయడం మొదలు పెట్టాం. అప్పుడు నా ఇన్వెస్టిగేషన్ బెంగళూరు లో మొదలైంది. అక్కడి నుంచే వినోద్ గురించిన ఇన్ఫర్మేషన్ మాకు దొరికింది. వినోద్ చెప్పిన తర్వాతే మిస్టర్ సుమేష్ అండ్ రమ్యల యొక్క పూర్వ సంబంధం గురించి మాకు తెలియవచ్చింది. అదే సమయంలోనే సుమేష్ ట్రావెల్ చేశాను అని చెప్తున్నటువంటి 22వ తారీఖున బుక్ చేసినటువంటి టికెట్ మీద బెంగళూరు నుంచి వచ్చింది వినోద్. సుమేష్ అంతకు 10 రోజులు ముందుగానే బెంగళూరు నుంచి తన సొంత బైక్ లో ఇక్కడికి వచ్చి చేరుకున్నాడన్న విషయం మాకు తెలిసింది. రిటర్న్ జర్నీ కోసం టికెట్ తీసుకున్నటువంటి వినోద్ మధ్యలోనే తన సొంత ఊరైన విజయవాడలో దిగిపోయినట్టుగా చెప్తున్నాడు.
కానీ 23వ తారీఖు ఉదయాన్న 3వ నంబర్ బస్సులో సుమేష్ ట్రావెల్ చేసినట్టు రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకున్నట్టు ఆ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు బల్లగుద్దిమని చెప్తున్నారు. ఈ రెండు స్టేట్మెంట్స్ ఉన్న తేడాని ఆధారం చేసుకుని మేము ఒక నిర్ణయానికి వచ్చాం. సరిగ్గా సంఘటన జరిగిన నాడు రాత్రి 12 గంటలకి సుమేష్ మోహన్ కుమార్ ఇంటి నుంచి బెంగళూరుకి బయలుదేరాడు. బెంగళూరు నుంచి బయలుదేరిన సుమేష్ వినోద్ కూడా తెలియకుండా వినోద్ దిగిన అదే బస్సులో ఎక్కి విశాఖపట్నంలో దిగాడు. తను ఆ బస్సులోనే వచ్చాడు అని అందరినీ నమ్మించడం కోసమే సుమేష్ ట్రావెల్ ఏజెన్సీకి వెళ్లి రిటర్న్ టికెట్ బుక్ చేశాడు. సుమేష్ వేసిన ప్లాన్ సరిగ్గా జరిగిందో లేదో అని తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఆ మరుసటి రోజు ఉదయాన్నే వినోద్ ని మోహన్ కుమార్ ఇంటికి బైక్ లో పంపించాడు. లేదు, ఇది పచ్చి అబద్ధం. ఇంకెవరినో కాపాడడం కోసం నా మీద లేనిపోని నిందలు వేస్తున్నాడు. అన్నయ్య, నేను నిరపరాధిని. వీళ్ళు ఏదో కుట్ర పన్నుతున్నారు. ఇంకా నువ్వు అంగీకరించడానికి సిద్ధంగా లేవు కదూ. ఒప్పుకోవాలా? నేను ఎందుకు ఒప్పుకోవాలి? నేను చెయ్యని నేరాన్ని నేను ఎందుకు ఒప్పుకోవాలని? సో ప్లీజ్ యూ హావ్ టు ఎక్స్క్యూజ్ మీ నౌ. అరవింద్, వాడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు నాకు తెలియాలి. చూడండి, మీరు వారి చేత బలవంతంగా నేరం ఒప్పించాలని చూస్తే దానికి నేను ఒప్పుకోను. సార్, ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? మీరు కూడా చూస్తూ ఊరుకున్నారేంటి? కమాన్ సుమేష్, నువ్వు ఎంత ప్రయత్నించినా ఇక తప్పించుకోలేవు. నువ్వే ఈ హత్య చేసావని మాకు బాగా తెలుసు. దీనికి కావాల్సిన సాక్ష్యాలన్నీ మా దగ్గర ఉన్నాయి. నో, మీ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు. ఎందుకంటే ఏ నర్మో నేను చేయలేదు కనుక. యు ఆర్ సైకిక్. నిజానికి రమ్య పైన నీకున్నది స్వచ్ఛమైన ప్రేమ కాదు, చెప్పలేనటువంటి ఒక విధమైన ఆవేశం. నువ్వు నిజంగానే ప్రేమించుంటే ఆమెను చంపేవాడి కాదు. అలాంటి అమాయకురాల్ని నీకెలా చంపాలనిపించిందిరా? అమాయకురాలా? దుర్మార్గురాలు. చంపేశాను, నేనే చంపేశాను. అది ఈ పబ్లిక్ ముందు ఒప్పుకుంటాను అనుకుంటున్నారా? నేనేమన్నా తెలివి తక్కువ అని అనుకున్నారా? ఇందాక నువ్వు చెప్పావు కదా ఏవో సాక్ష్యాలు నీ దగ్గర ఉన్నాయని. మీ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవని నాకు తెలుసు. ఎందుకంటే ఈ హత్య నేనే చేశాననే మూడో కంటికి కూడా తెలియదు. నాకు నాకు మాత్రమే తెలుసు. నిన్ను చంపాయని నిరూపిస్తారా? నిరూపించలేవు. మీ బాబు కూడా నిరూపించలేడు. సార్, మీరు ఒప్పుకుంటే వీడి నుంచి నిజం రాబడతాను. నన్ను నువ్వు కొట్టినా చంపినా సరే, నన్ను నువ్వు ఏం చేసినా నా నోట్ల నుంచి నిజం రాబట్టలేవు. కొట్రా, మీసం మగడవేసి కొట్టు. రిలాక్స్ సార్. జస్ట్ రిలాక్స్. మీకు వాడి ఉద్దేశం అర్థం కాలేదా? మనల్ని ప్రేరేపించి వాడి మీద చేయి చేసుకోవాలనేది వాడి ప్లాన్. అప్పుడే వీడు బయట ఉన్న వాళ్ళందరితోనూ మనం వీడిని కొట్టి బలవంతంగా నేరం ఒప్పుకునేటట్టు చేసేవని చెప్తాడు. తెలివైన వాడే. సార్ సార్, నిన్ను కాపాడండి. బలవంతంగా నా చేత ఈ నేరం ఒప్పించాలనుకుంటున్నాడు. చూడండి, మీరందరూ చూస్తున్నారుగా, రక్తం వచ్చేట్టు నన్ను కొట్టి ఆ నేరాన్ని ఒప్పుకోమని చెప్తున్నాడు. అన్నయ్య అన్నయ్య, నేను ఈ నేరం ఒప్పుకోకపోతే నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. అన్నయ్య అన్నయ్య, నువ్వే నన్ను ఎలాగైనా కాపాడాలి. దుర్మార్గురాలు. చంపేశాను, నేనే చంపేశాను. ఈ పబ్లిక్ ముందు ఒప్పుకుంటాను అనుకుంటున్నారా? నేనెవరో తెలివి తక్కువ అని అనుకున్నారా? ఇందాక నువ్వు చెప్పావు కదా ఏవో సాక్ష్యాలు నీ దగ్గర ఉన్నాయని. మీ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవని నాకు తెలుసు. వీడొక సామాన్యమైన క్రిమినల్ కాదు. తనే స్వయంగా ఒక హత్యా పద్ధతిని కనిపెట్టి దాన్ని అత్యద్భుతంగా ఎగ్జిక్యూట్ చేసినటువంటి ఒక పర్వర్టెడ్ జీనియస్. అది ఎవరికీ తెలిసే ఛాన్సే లేదన్న అమిత ఆత్మవిశ్వాసమే ఇతని పథకం వెనుకున్న ముఖ్యాంశం. ఐ నో హౌ యు డిడ్ ఇట్. నమ్మలేకపోతున్నావు. ఐ కెన్ ప్రూవ్ దిస్. బెంగళూరులో ఉన్న క్లాసిక్ లాడ్జ్ మేనేజర్ హార్డ్వేర్ షాప్ వ్యక్తి నీ ఫోటోని బాగా గుర్తుపెట్టారు. ఇట్స్ ఓవర్ సుమేష్, ఇట్స్ ఆల్ ఓవర్. ఇక నువ్వే చెప్పాలి, చెప్పక తప్పదు. చెప్తాను సార్, జరిగిందంతా చెప్తాను. స్కూల్లో చదువుకునేటప్పటి నుంచి నేను రమ్య చాలా క్లోజ్ ఫ్రెండ్స్. రమ్య కోరిక ప్రకారమే నేను ఇంజనీరింగ్ చేయడానికి బెంగళూరుకు వెళ్ళాను. హాలిడేస్కి వచ్చినప్పుడల్లా మేమిద్దరం కలిసి బయటకు వెళ్లేవాళ్ళం. నేనేం చేయను, ఎంత చెప్పినా మా నాన్న వినిపించుకోవటం లేదు. డాక్టర్ను ఇంజనీర్ను ఇచ్చి చేస్తానన్న మీ నాన్న ఇప్పుడు రాజకీయ నాయకుడు కావాలంటే? నాకు తెలీదు, రాజకీయ నాయకుడు అవ్వడంతో అతన్ని చేసుకోవాలని అంటున్నారు. ఓ, చేసుకోబోయేవాడు ఎవడైనా సరే నీకు నచ్చాలి కదా? లేదు సుమేష్, నాకు ఇది ఇష్టం లేదు. నేను ఎంతగానో ప్రయత్నించి చూశాను, మా నాన్న ససేమిర ఒప్పుకోవడం లేదు. ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే చనిపోతానని బెదిరిస్తున్నారు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, మనం కలిసి జీవించడానికి ఆయన ఒప్పుకోకపోతే కలిసి చనిపోతాం. రమ్య, నీకు మతండే మాట్లాడుతున్నావా? మరి నన్ను ఏం చేయమంటావు సుమేష్? కానీ నువ్వే చెప్పు. మీ నాన్నగారి మాట విను. నేను బెంగళూరుకు వెళ్ళిపోయాను. తన్ని మర్చిపోవడానికి నేను ఎంతగానో ప్రయత్నించాను.
కానీ అది నా వల్ల కాలేదు. ఎన్ని రోజులు గడిచినా నా మనసులో తన రూపం మెదులుతూనే ఉంది. నేను వైజాగ్ కి తిరిగి వచ్చాక రమ్య మోహన్లు ఇద్దరు మా లొకాలిటీలోనే ఉంటున్నారన్న విషయం తెలిసిందే. మా అన్నయ్య రోజు వాళ్ళ ఇంటికి పాలు సప్లై చేసేవాడు. నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా పాలు సప్లై చేసే వంకతో రమ్యను కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్లేవాణ్ణి. నేను ఆమెను కలవడానికి వెళ్ళిన ప్రతిసారి ఆమె మౌనంగా తిరిగి వెళ్ళిపోయేది. ఒకరోజు నేను పాలివ్వడానికని రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మోహన్ రాజకీయాల్లో ఉన్న ఆస్తిపాస్తులంటూ ఏమీ లేవు. నువ్విప్పుడు చెప్తున్నావు. నేను ఈ విషయం నీకు చిలక్కి చెప్పినట్టు పెళ్లి కాకముందే చెప్పాను. అతనితో నువ్వు సుఖపడలేవు అని. ఏ ఇంజనీర్నో డాక్టర్నో చేసుకుంటే నీకు తిప్పులుండేవి కాదుగా. అప్పుడేమో మోహన్ మంత్రి అవుతాడు అన్నావు. ఎంతలా ఎదిరించావు. ఇప్పుడేమైంది? నా విషయంలో మీరు కలిగి చేసుకోవద్దు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలో తలదొరచడం మనకు అనవసరం గాని పదని మనం వెళదాం. అయ్యో రండి, వాళ్ళ తంటాలేవో వాళ్ళు పడతారు. ఆ సంఘటన జరిగిన తర్వాత నేను బెంగళూరుకి తిరిగి వెళ్ళిపోయాను. నేను ఎంతగానో ప్రేమించిన రమ్య నన్ను మోసం చేసిందని తెలియగానే నేను కుమిలిపోయాను. ఆ సమయం నుంచి నేను మానసికంగా కృంగిపోయాను. డ్రగ్స్ కి అలవాటు పడ్డాను. పోనీరా, మర్చిపో. అది కాకపోతే ఇంకొకటి. కానీ ఇక మీదట నువ్వు ఒక విషయం గుర్తుంచుకో సుమేష్, ఇక మీదట నువ్వు అమ్మాయిని నమ్మకురా. తన్ని కోల్పోయానన్న బాధతో నేనుండగా తను ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను. రే, నీకు కావాలంటే దాన్ని ఏదో ఒకటి చేసేయి, అప్పుడు నీ బెంగ తీరుతుంది. నీకే సహాయం కావాలన్నా చెప్పు, నేను చేస్తాను. వినోద్ ఏదో క్షణిక ఆవేశంలో అలా అన్నా నేను అది నిజం చేయాలనుకున్నాను. నా ఆలోచనలు మరింత బలపడ్డాయి. నేను ఇంటర్నెట్ లోను బుక్స్ లోను రెఫర్ చేసి సూసైడ్ అని నమ్మించే విధంగా ఒక మర్డర్ ప్లాన్ చేశాను. అప్పటి నుంచి మోహన్ లేని సమయంలో రమ్య దినచర్యలను నేను గమనిస్తూ వచ్చేవాణ్ణి. వాళ్ళ ఇంటి కిచెన్ లో వాళ్ళు దాచిన కీని దొంగలించి దాన్ని డూప్లికేట్ కి తయారు చేయించాలనుకున్నాను. ఆ డూప్లికేట్ కి చేయించిన తర్వాత ఆ ఇంటి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని నేను అనుకున్నాను. రెండు రోజులు గడిచాక డూప్లికేట్ కి నా చేతికొచ్చింది. ఆ తర్వాత ఒరిజినల్ కి తీసిన చోటే పెట్టేశాను. ఈ హత్యా పథకాన్ని తయారు చేసి అమలుపరచడానికి ఎంత కాలం పట్టింది? 2.5 years. See, రెండున్నర సంవత్సరాలు. A long 2.5 years. That shows his deep vendetta and his commitment, which makes him a very dangerous criminal. The plot was set, sir, and he was waiting for an opportunity. Appude Mohan Kumar by election kosam nominate chesaru. Ide sarina avakasamani nirnayinchukunnadu. 12వ తారీఖు బెంగళూరు నుంచి సొంత బైక్ లో బయలుదేరిన సుమేష్ మధ్యలో ఒక లాడ్జ్ లో బస చేశాడు. ప్రతిరోజు ఉదయం లాడ్జ్ నుంచి బయలుదేరే ఇతడు రాత్రి అయ్యేసరికి మోహన్ కుమార్ ఇంటికి చేరుకునేవాడు. 22వ తారీఖున మోహన్ కుమార్ పొరుగురికి వెళుతున్నాడని తెలిసిన ఇతడు బెంగళూరులో ఉన్న వినోద్ కి ఫోన్ చేసి అదే రోజున తన పేరున ఒక టికెట్ తీసుకుని విశాఖపట్నానికి రమ్మని చెప్పాడు. 22వ తారీఖు ఉదయాన్నే సుమేష్ లాడ్జ్ నుంచి బయలుదేరాడు. టెరసుపై ఉన్నటువంటి నాచు మీద తన ఫుట్ ప్రింట్స్ పడతాయన్న ఉద్దేశంతో లాడ్జ్ పక్కనే ఉన్న ఒక కొట్లో 12వ నంబర్ సైజుతో జత చెప్పులు కొనుక్కున్నాడు. Thank you.
మనసు పెడితే ఈ సమస్య తీరిపోతుంది. ఎలాగా? నీ నగర తాకట్టు పెట్టడానికి ఇస్తే చాలు. ఓహో, అయితే నీ మనసులో ఉద్దేశం అదన్నమాట. మీరు ఏమనుకున్నా సరే నాకు బాధ లేదు. నేను మాత్రం నా బంగారాన్ని ఇవ్వను. నీకు నాపైన నమ్మకం లేదా? ఎలా నమ్మమంటారు? మీ నాన్న ఎలా డబ్బు సంపాదించాడో ప్రజలందరికీ కూడా తెలుసు. మీ దృష్టిలో మా నాన్న దుర్మార్గుడు అయ్యుండొచ్చు, కానీ ఆయన నాకు దేవుడు. తండ్రి పేరు తెలియని మీకు ఆ విలువ తెలుసు. Thank you.
ఇది హత్య అని మీరు ఎలా కనిపెట్టగలిగారు? రమ్య బెడ్షీట్ పై పడినటువంటి విషపు చుక్కలు బెడ్ పై ఉన్నటువంటి బాటిల్ లోంచి పడినవేనన్న పోలీసుల నిర్ధారణ సరైనది. కానీ అందులోని 5 చుక్కలు తేడాగా కనిపించాయి. దాన్ని మీరు ఎలా గమనించారు? సర్, బాటిల్ నుంచి నేచురల్ గా కింద పడినటువంటి చుక్కకి ఒక హైట్ నుంచి తిన్నగా కింద పడినటువంటి చుక్కలకి ఎంతో తేడా ఉంటుంది. ఐల్ ఎక్స్ప్లెయిన్ బషీర్. ఇవే సర్ ఆ 5 చుక్కలు. సీ ద డిఫరెన్స్. విచారణ ద్వారా తెలిసినది ఏమిటంటే ఒక పైప్ లైన్ ద్వారా స్ట్రైట్ గా పడినటువంటి చుక్కలే ఈ చుక్కలు. ఈ 5 చుక్కల లైన్ హత్య జరిగినటువంటి రూమ్ లో ఉన్న వెంటిలేషన్ వైపుగా వెళ్ళింది. కిటికీ తలుపులు వేసి ఉన్నందువల్ల ఇవి ఖచ్చితంగా వెంటిలేషన్ ద్వారానే పడి ఉండాలి. ఆ విధంగానే హంతకుడు వేసినటువంటి పథకం ఏమిటా అనేది నాకు అర్థమైంది. కానీ అప్పుడు కూడా నన్ను వేధించిన ప్రశ్న ఏమిటంటే ఈ రకంగా హత్య చేయాల్సిన ఒక వ్యక్తి ఎందుకు రూముకు బయటే ఉండాలి? కాకపోతే పరిమనిషి జానకిని ఎంక్వైరీ చేసినప్పుడే ఇన్వర్టర్ గురించి తను మాకు చెప్పినప్పుడే అర్థమయ్యింది ఇన్వర్టర్ ని ఆఫ్ చేసిన తర్వాతే హంతకుడు రూమ్ నుంచి బయటికి వెళ్లాడు అని. కారణం హంతకుడు ప్లాన్ చేసినటువంటి తాడు తిన్నగా స్టడీగా నించోవాలి అంటే ఫ్యాన్ ని తిరగకుండా ఆఫ్ చేయక తప్పదు. మై జాబ్ ఇస్ ఫినిష్డ్ సర్ అండ్ హీ ఇస్ ఆల్ యువర్స్.